నమస్తే నాగేశ్వర్ గారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నిజంగా బిగ్ షాక్. ఇద్దరు రాజ్యసభ సభ్యులు ఇవాళ రాజీనామా చేయబోతూ ఉన్నారు. ఎమ్మెల్సీ పోతుల సునీత కూడా ఇప్పటికే పార్టీకి పదవికి కూడా రిజైన్ చేసేసిన పరిస్థితి. జగన్ను నేతలు ఎందుకు వదిలేస్తూ ఉన్నారు సార్? జగన్ నాయకత్వ శైలి నచ్చక వెళ్తున్నారని వాళ్ళు అఫీషియల్గా చెప్పేది. అదొక ఫ్యాక్టర్ కాదని కూడా అనలేము. ఎందుకంటే జగన్ ఒక రాజకీయ పార్టీని నిర్మించేటువంటి పద్ధతి వల్ల కొంత అసహనము కోపం వల్ల ఉండొచ్చు. మరి ఉన్నప్పుడు అంతకుముందు ఎందుకున్నారు అంటే అప్పుడు అధికారం ఉంది కదా, అధికారం ఉన్నప్పుడు భరిస్తారు ఎవరినైనా. సో అధికారం లేనప్పుడు ఆ అసహనం అనేది బయటకు వస్తుంది. అందువల్ల డెఫినెట్గా అధికారికంగా చెప్తున్న కారణము జగన్ వ్యవహార సరళి నచ్చక, జగన్ నాయకత్వ సరళి నచ్చక, జగన్ పార్టీని నడిపిస్తున్న తీరుపైన విశ్వాసం లేక వెళ్తున్నది అఫీషియల్ ఎక్స్ప్లెనేషన్ ఎందుకు బయటకు వెళ్తున్నామని. ఈ అఫీషియల్ ఎక్స్ప్లెనేషన్ మనకు అపార్చునిజం లాగా కనబడుతుంది. నిజం కూడా అపార్చు, ఎందుకంటే ఇదే వ్యవహార సరళిని, ఇదే నాయకత్వ స్వభావాన్ని వారు జగన్ అధికారంలో ఉన్నంతకాలం ప్రైజ్ చేశారు, పొగిడారు, మెచ్చుకున్నారు కదా. అంటే అవకాశవాదం కాదా అంటే ఖచ్చితంగా అవకాశవాదమే, కానీ అదే సమయంలో వాస్తవం కాదా అంటే వాస్తవం కూడా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చేసిన పొరపాటు ఏంటంటే బలమైన సంస్థాగత నిర్మాణాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్కి ఇవ్వలేదు. సో ఎప్పుడైతే బలమైన సంస్థాగత నిర్మాణం ఇవ్వరో అది పేకమేడల్లాగా కూలిపోతుంది. ఇప్పుడు ఈవెన్ బీఆర్ఎస్ రాజకీయ పతనానికి కూడా కారణం అదే. వాస్తవంగా 2014లో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినప్పుడు ఆర్గనైజేషనే లేదు, సెంటిమెంట్తో వచ్చారు. తర్వాత కొంత ఆర్గనైజేషన్ను నిర్మించిన మాట నిజం 10 ఏళ్ల కాలంలో, బట్ స్టిల్ ఎమ్మెల్యేల చుట్టే రాజకీయం నడిచింది తప్ప పార్టీ నిర్మాణం లేదు. ఎప్పుడు కూడా ఒక రాజకీయ పార్టీ గెలుపు ఓటములు ఏ రాజకీయ పార్టీ చరిత్రలోనైనా సహజం, కానీ బలమైన ఆర్గనైజేషన్ ఉంటే ఆ పార్టీ తిరిగి పుంజుకుంటుంది, నిలదొక్కుంటుంది. దానికి ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ ఒక ఉదాహరణ, భారతీయ జనతా పార్టీ దేశవ్యాపితంగా ఉదాహరణ, మీకు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రం నుంచి తెలుగుదేశం ఒక ఉదాహరణ. తెలుగుదేశానికి వచ్చిన సవాళ్ళు మామూలు సవాళ్ళు కాదు. 2004 నుంచి 2014 మధ్య కాలంలో రాష్ట్రంలో అధికారం లేదు, రాజశేఖర రెడ్డి మరణానంతర సానుభూతి వెలువ, జగన్ తిరుగుబాటుతో ప్రతిపక్ష స్పేస్, కాంగ్రెస్ పట్ల ఉన్న యాంటీ ఇన్కంబెన్సీ మొత్తం జగన్ వైపు వెళ్ళిపోయింది, రాష్ట్ర విభజన, తెలంగాణ ఉద్యమ కాలంలో అన్ని పార్టీల కన్నా ఎక్కువ తెలుగుదేశం ఇబ్బంది పడింది. అయినా ఎందుకు నిలదొక్కుకోగలిగింది అంటే పార్టీని ఆర్గనైజేషన్, మీకు గ్రామ గ్రామాన వార్డు వార్డున తెలుగుదేశం పార్టీ శ్రేణులు కార్యకర్తలతో ఒక బలమైన సంఘటితమైన పార్టీ నిర్మాణం ఉపయోగపడింది. జగన్మోహన్ రెడ్డికి ఆ పార్టీ నిర్మాణం లేదు, జగన్మోహన్ రెడ్డి అది నమ్మలేదు, నాన్ను చూసి ఓట్లేస్తారు. అది ఉదాహరణ ఏంటి అంటే నెల్లూరులో తను తీసుకొచ్చి నరసరావుపేటలో పోటీ పెట్టడం, ఎక్కడ చిలకలూరుపేటలో ఉన్న తీసుకొచ్చి గుంటూరులో పోటీ పెట్టడం, ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఇంకెక్కడో పోటీ పెట్టడం, అంటే మిగతా వాళ్ళు చేయలేదా, బీజేపీ చేయలేదా, కడపలో ఉన్న తను తీసుకొచ్చి అనకాపల్లి పెట్టలేదా అంటే పెట్ట కొన్ని ఉదాహరణలు ఉండొచ్చు, లేవని అన్నాను. కానీ జగన్మోహన్ రెడ్డి భావించింది ఏంటంటే నన్ను చూసి కొట్టేస్తారు, నాకు ప్రజలకు మధ్య వేరే వాళ్ళు అవసరమే లేదు, నేను డబ్బులు అకౌంట్లలో వేస్తున్నా, ప్రజలు లబ్ధిదారులు వాళ్ళకు కొట్లేస్తారని అది వేశారు కూడా. జగన్మోహన్ రెడ్డి ఆలోచన సరళి పూర్తిగా ఫలితం ఇవ్వలేదని కూడా లేము. 40% ఓటింగ్ ఇప్పటికీ ఇంత వర్స్ట్ సినారియోలో నిలబడిందంటే అది కారణమే, కానీ అది మాత్రమే సరిపోదు. ఊరు ఊరా గ్రామ గ్రామాన వార్డు వార్డున బలమైనటువంటి ఒక సంఘటితమైన ఎమోషనల్ అటాచ్మెంట్ కలిగిన పార్టీ నిర్మించుకోవాలి. అది నిర్మించకపోవడం అనేది ఇప్పుడు ప్రశ్నగా మారుతుంది. అది ఆ తర్వాత తన ఒక పరిస్థితి ఎన్నికల తర్వాత ఓడిపోయాక ప్రతిపక్షంలో కూర్చోమని ప్రజలు తీర్పు చెప్తే దానికి రీకన్సైల్ కావాలి. జగన్మోహన్ రెడ్డి రీకన్సైల్ అవుతున్నట్టుగా కనిపించడం లేదు. ఆయన డిమాండ్లన్నీ ప్రజా సమస్యలపైన డిమాండ్ల కన్నా నాకు ప్రతిపక్ష నేత ఇవ్వండి, నాకు జెట్ ప్లస్ సెక్యూరిటీ ఇవ్వండి, వీటి చుట్టూ తిరుగుతుంది ప్రజల చుట్టూ కాక. అది ప్రజలకు విశ్వాసం కలిగించినప్పుడు మీకు ఉదాహరణకు బీఆర్ఎస్ ఉంది, బీఆర్ఎస్ ఓడిపోయింది, ఓడిపోయిన తర్వాత మీకు కేసీఆర్ నాకు కార్ ఇవ్వలేదు, నాకు జెట్ ప్లస్ సెక్యూరిటీ ఇవ్వలేదు, నాకు బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ ఏమైందని అడుగుతలేదు, మీరు గమనించండి.
ఏం రోడ్డు మీద దేని మీద వస్తున్నారు, రైతు రుణం మాఫ్ మీద వస్తున్నారు, ఉద్యోగాల సంగతి ఏందని అడుగుతున్నారు. సో దీనివల్ల ఏమవుతుందంటే పార్టీ నిలబడుతుంది, పార్టీలో ఉత్సాహం వస్తుంది, పార్టీలో ఊపు వస్తుంది. సో పార్టీ ప్రజల్ని మళ్ళీ సమీకరించగలుగుతుంది అన్న నమ్మకం కలుగుతుంది. అందువల్ల జగన్మోహన్ రెడ్డి వ్యవహార సరళి ఖచ్చితంగా ఒక కారణం, దాంతో పాటు అనేక ఇతర కారణాలు. ఇప్పుడు మీకు పారిశ్రామికవేత్తల్ని, పెద్ద పెద్ద వ్యాపారవేత్తల్ని నువ్వు పార్టీలో పదవులు ఇస్తే వాళ్ళు అవసరం కూడా పార్టీకి కాదని మనం అనలేము. కానీ అందులో అందరూ నిలబడగలుగుతారా? నిబద్ధత కలిగిన వాళ్ళు నిలబడగలుగుతారు, పారిశ్రామికవేత్తలు కూడా. కానీ ప్రభుత్వాలను, ప్రభుత్వాలకు చాలా సులభంగా ఒప్పించగలిగేది వ్యాపార పారిశ్రామికవేత్తలే. ఎందుకంటే వేల కోట్ల వ్యాపారం ఉన్న వ్యక్తి కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వ ఒత్తిడికి తట్టుకొని నిలబడగలుగుతారా? నిలబడలేనప్పుడు కొంతమంది పార్టీ మారుతారు, కొంతమంది రాజకీయాలు దూరంగా ఉంటారు. మీరు నారాయణ 5 ఏళ్ల పాటు కనబడ్డాడు మనకు, సడన్గా మన ఎన్నికలు అప్పుడే కనబడ్డాడు, మంత్రి అయ్యాడు. మంత్రి టు మంత్రి మీరు గమనించండి, 5 ఏళ్ల కాలంలో నారాయణ ఎందుకు యాక్టివ్గా లేడు? లేడు. ఎందుకు లేడు అంటే ప్రభుత్వాలు ఎదుర్కొని తన వ్యాపార విద్యాసంస్థ నడపలేడు కనుక. సో అందువల్ల రాజకీయాల్లో సామాన్య కార్యకర్తలకు మీరు ఏదో బుచ్చయ్య చౌదరికి 10 రాజ్యసభ సీట్ ఇచ్చామనుకోండి, ఆయనను మోడీ కాదు బైడెన్ ట్రంప్లు కూడా ఆయన చేయలేరు. ఎందుకంటే ఆయనకేమి, ఆయనకు ఈ రాజకీయాలపైన ఆధారపడినటువంటి వ్యవహారం కాదు. సో ఆయన ఉండగలుగుతాడు, మిగతా వాళ్ళు ఎలా ఉండగలుగుతారో, ఒత్తిడి తట్టుకోలేరు కదా. సో కానీ రాజకీయ పార్టీలకు డబ్బులు కావాలి, ఎందుకంటే జెండా పెట్టాలన్న డబ్బులు కావాలి, జెండా తీయాలన్న డబ్బులు కావాలి, ఓటర్లను తీసుకురావాలన్న డబ్బులు కావాలి, ఓటర్లు ఓటు వేయించాలన్న డబ్బులు కావాలి. మరి ఆ డబ్బులు ఇచ్చే వ్యాపారవేత్తలు గతంలో వెనకాల ఉండి డబ్బులు ఇచ్చేవాళ్ళు ప్రభుత్వాలు వచ్చినప్పుడు తమ వ్యాపారాలకు అనుకూలంగా కొన్ని ప్రయోజనాలు పొందేవారు, అక్కడికి ఆగేది. ఇప్పుడు వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలకు కూడా అసెంబ్లీలో కూర్చోవాలి, పార్లమెంట్లో కూర్చోవాలి, క్యాబినెట్లో కూర్చోవాలన్న కోరికలు పెరిగాయి. అందుకే ముఖేష్ అంబానీ ప్రైవేట్ జెట్లో పరిమళ నత్వాన్ని తీసుకొచ్చి ఇంకో నా ఫ్రెండు, ఈయనకు రాజ్యసభ ఇవ్వడానికి ఆయనకు రాజ్యసభ ఇచ్చాడు జగన్. ఆయనకు ఆంధ్రప్రదేశ్కి ఏం సంబంధం, ఆయన ఆంధ్రప్రదేశ్కి ఏం చేశాడు? ఇక అలాంటి వాడు మోడీ చెప్తే, అమిత్ షా చెప్తే కూడా పరిమళనత్వ ముఖేష్ అంబానీ ఫ్రెండు పరిమళనత్వం అని ఆయన పేరేంటి? సో ఆయన ఉంటాడా, ఆయన ఎట్లుంటాడు అమిత్ షా చెప్పినాక? దాంతో ఆయన వెళ్ళిపోతాడు. ఆయనకి ఏం సంబంధం వైఎస్ఆర్ కాంగ్రెస్తో ఏం సంబంధం, ఆంధ్రప్రదేశ్ ప్రజలతో ఏం సంబంధం? అందువల్ల ఇలా పారాచూట్ నేతల్ని పట్టుకొచ్చి నువ్వు పదవులు ఇస్తే వాళ్ళు వెళ్ళిపోతారు, పారిశ్రామికవేత్తలు ఒత్తిడికి అవుతారు. ఇక కొంతమంది రాజకీయంగా అవసరాలు, అవకాశాలు, వాళ్ళకున్న పద్ధతులు, అందరూ ఒత్తిళ్లకు తలవంచుతారని చెప్పలేము, అందరూ ఒత్తిళ్లకు నిలబడి పార్టీలో ఉంటారని చెప్పలేము. అందువల్ల రకరకాల వాళ్ళు ఉంటారు, రకరకాల పదవులు ఇవ్వనప్పుడు ఉంటారు. ఇప్పుడు రఘునాథ్ రెడ్డి అనుకుంటాను, ఆయన సోదరుడు మల్లికార్జున రెడ్డి కదా, సో వాళ్ళు ఇద్దరికి పదవులు అడిగినట్టున్నారు, నాకు గుర్తున్న సబ్జెక్టు కరెక్షన్, అందులో ఒకరికి ఇచ్చారు ఒకరికి ఇవ్వలేదు. సో అందువల్ల ఎన్నికల సమయంలోనే సహకరించలేదు అని కూడా వార్తలు వస్తున్నాయి. సో ఇలా వ్యక్తిగత గ్రీవెన్సెస్ ఉంటాయి. మోపిదేవి వెంకటరమణ మంత్రిగా ఉండే శాసనమండలి రద్దు చేస్తానని జగన్ నిర్ణయం తీసుకొని ఆయనను మంత్రి పదవి పోయి ఆయన రాజ్యసభ పంపించాడు. తర్వాత మళ్ళీ శాసనమండలి కంటిన్యూ చేశాడు. కంటిన్యూ అయినాక మళ్ళీ మోపిదేవి వెంకటరమణ రాజ్యసభలో మిగిలాడు తప్ప కేబినెట్ రాలే. ఆయనకు బహుశా ఆ గ్రీవెన్స్ ఉండొచ్చు, నన్ను మళ్ళీ నేను శాసనసభ రద్దు చేస్తా అంటే కదా నా మంత్రి పదవి పోయింది, ఇప్పుడు మళ్ళీ శాసనసభ ఉంచుతా అంటున్నాడు కదా జగన్, మన నా మంత్రి పదవి మధ్యలో నేనెందుకు త్యాగం చేయాలి అనే భావన ఆయనలో ఉండొచ్చు. ఇవన్నీ రకరకాల పర్సనల్ గ్రీవెన్సెస్, పొలిటికల్ గ్రీవెన్సెస్, పర్సనల్ అండ్ పొలిటికల్ ప్రెషర్స్, ఇలాంటి అనేక ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఆ ఫ్యాక్టర్స్ అన్నీ కలిసి జగన్ను ఇవాళ కష్టకాలంలో వదిలేస్తున్నారు. అంతకుముందు ప్రయోజనాలు పొందారంటే రాజకీయాలు అంటేనే అలాగే ఉంటాయి. నాయకుడైనా అనుచరులైనా రాజకీయాల్లో అవసరాలు, అవకాశాల చుట్టే రాజకీయాలు తిరుగుతున్నాయి తప్ప భావోద్వేగాల చుట్టూ తిరిగే రాజకీయం చాలా పరిమితమైన రాజకీయం. రైట్ సార్, బేదం అస్సాన్రావు, మోపిదేవి వెంకటరమణ రిజైన్ చేయబోతూ ఉన్నారు. త్వరలో 2 విడతల్లో మరో 6 రాజ్యసభ ఎంపీలు కూడా రిజైన్ చేయబోతూ ఉన్నారు అన్నది ఈనాడులో వచ్చిన వార్త సార్. టీడీపీ వైపు 4, బీజేపీ వైపు 4 అని చెప్పి. సో ఇటువంటి పరిస్థితుల్లో వలసల్ని జగన్మోహన్ రెడ్డి ఆపగలుగుతారా? ఈ సంక్షోభాన్ని తట్టుకుని నిలబడగలుగుతారా? ఈ వలసలు ఆపలేడు, ఎందుకంటే పోయేవారు జగన్ చెప్తే ఎందుకు ఆగుతారు? జగన్ చెప్తే ఆగటోళ్ళు ఎందుకు పోతారు?
సో వాళ్ళు ఆల్రెడీ పోవడం అనేది క్లియర్. అంటే ఇలా రకరకాల కథనాలు వస్తున్నాయి. నేను కూడా నిన్న మాట్లాడాను, కొన్ని కథనాల ప్రకారం అయితే ఇద్దరు ఇవాళ ఫస్ట్ విడతా, మోబిదే వెంకటరమణ అలాగే మస్తాన్ బీద మస్తాన్ రావు, బహుశా ఆయన బాటలోనే గొల్ల బాబురావు కూడా నడుస్తాడు అని అంటున్నారు ఇప్పటివరకు. అంటే ఏది ఫైనల్ అని నేను చెప్పలేను, మీరు చెప్పలేరు, కానీ ఇప్పటివరకు పొలిటికల్ సర్కిల్స్ వస్తున్నాయి 3-5-2 లేదా 3-4-2. అంటే ముగ్గురు టీడీపీ, నలుగురు బీజేపీ, ఇద్దరు వైసీపీ జనసేన. అందులో నలుగురు కాకపోతే ఐదుగురులో కావచ్చు. ఇప్పుడు తేలింది విజయసాయి రెడ్డి పోతరా పోడా అని. అందరికన్నా కీలకమైన విజయసాయి నిన్న కూడా స్టేట్మెంట్ ఇచ్చాను, నేను పార్టీ కమిటెడ్ పోను అని. లేదు విజయసాయి రెడ్డి కూడా పోతే ఆయన పోయాడా జగన్ పంపించాడా, ఇదో క్వశ్చన్. ఎందుకంటే జగనే తన మనసులో అక్కడ పంపాడా, ఇలాంటి అనేక ప్రశ్నలు అయితే ఉన్నాయి. ఎంతమంది పోతారో తెలియదు, ఎవరు పోతారో తెలియదు, ఏ పార్టీకి ఎవరు పోతారో చెప్పలేము ఖచ్చితంగా. కానీ ఒకటి మాత్రం నిజం, రాజ్యసభలో వైసీపీకి భారీ దక్క తగలబోతుందని నిజం. సో అది 10 దగ్గర 8 5 దగ్గర అవుతుందా, 6 దగ్గర అవుతుందా, 9 అవుతుందా, 10 అవుతుందా, 11 అయితే అవుతాయని అంటలేరు. వైవి సుబ్బారెడ్డి అయితే ఉంటాడు అంటున్నారు, వైవి సుబ్బారెడ్డి పోతాడో ఎవరు అంటలేరు. సో అది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. లాస్ట్ మినిట్ వరకు ట్విస్ట్ టర్న్స్ అండ్ రాజకీయాల్లో జరుగుతాయి. సో బట్ వెళ్ళడం మాత్రం ఖాయం. సో వెళ్ళి జగన్ ఆపగలడా అనే క్వశ్చన్కి ఆన్సర్ ఆపలేడు. ఎందుకంటే ఆపేటంటే వాళ్ళు ఎందుకు పోతారు, ఇదివరకు ఆపేవాడు కదా. మన దాకా వచ్చేదాకా, మీడియాలో వచ్చేదాకా, ముహూర్తాలు నిర్ణయించి వాళ్ళు చేరుతున్న సమయం దాకా ఆపలేని వాళ్ళు లాస్ట్ మినిట్లో ఎట్లా ఆపుతాడు. సో అదేమైనా ప్రేమ పెళ్ళి చేసుకుంటే, అమ్మ నాన్న నేను ఆత్మహత్య చేసుకుంటాను, పెళ్లి చేసుకుంటా అంటే కొంతమంది బిడ్డలు అయ్యో మా అమ్మ నాన్న కొరకు నేను నిన్ను వదులుకోవాల్సి వస్తుంది అని చెప్పి వెళ్ళిపోతారు. చూడు అలాంటి కేసు కాదు కదా ఇవి, ఇది రాజకీయం కదా. ఒక నిర్ణయం తీసుకున్నాకనే వార్తలు బయటకు వస్తాయి. అందువల్ల జగన్కి అలా అధికారం లేదు, ఎమ్మెల్యేలు లేరు, ఎంపీలు లేరు. ఇలాంటివి జగన్ ఇవ్వాలన్న పరిస్థితుల్లో మోడీ అండదండలకు కూడా ఏమైనా ఉంటే పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా లేవు. చంద్రబాబు నాయుడు పవర్ఫుల్గా ఉన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో జగన్ ఎట్లా ఆపగలుగుతాడు, ఇక తర్వాత ఏమవుతుంది అనేది నెక్స్ట్ ఫ్యాక్టర్. ఇవాళ పార్టీలో ఈ సంక్షోభానికి ఏదైతే కారణమో అదే రేపు జగన్కు అసెట్. అంటే సేమ్ థింగ్ విల్ బి అన్ అసెట్ అండ్ లయబిలిటీ. లయబిలిటీ ఏంటి, జగన్ పార్టీని నిర్మించకుండా తన చుట్టూ భూమి తన చుట్టూ తాను తిరుగుతుంది అన్నట్లు జగన్ చుట్టూ వైఎస్ఆర్ కాంగ్రెస్ తిరిగింది. అది పార్టీ నిర్మాణం బలంగా లేకపోవడం వల్ల నష్టపోతున్నాడు. కానీ అదే అసెట్ కూడా, అదే అసెట్ ఏంటి, ఇప్పుడు మస్తాన్రావును చూసి ఓట్లు వేసిండ్రా, వైసీపీకి వచ్చిన 40% ఓట్లు, మోపిదే వెంకటరమణ చూసి ఓటేశారా, రఘురామారెడ్డిని చూసేసారా, రఘునాథ్ రెడ్డిని చూసారా, లేకుంటే మీకు నిరంజన్ రెడ్డిని చూసేసారా, విజయసాయి రెడ్డిని చూసి నెల్లూరులో ఓట్లు వేసారా, వైవి సుబ్బారెడ్డిని చూసి ఓట్లు వేసారా, ఓట్లు వేసిన వాళ్ళంతా జగన్ చూసి ఓట్లు వేసారు. అంటే స్థానిక నేతలది ఏమీ ఉండదా అంటే ఎంతో కొంత ఉంటుంది, ఉండదు అని అంటారు. కానీ ఓట్లు వేసేటప్పుడు 40% ఓట్లకు పోతుల సున్నిత వల్ల ఓట్లు రాలే కదా, ఓట్లలో అత్యధిక భాగం జగన్ చూసి వచ్చిన ఓట్లు. మిగతా వాళ్ళు కొంత కంట్రిబ్యూటింగ్గా ఉండవచ్చు, లేరని అనడం లేదు. కానీ ప్రధానమైన ఓటింగ్ తెలుగుదేశానికి చంద్రబాబు నాయుడు చూసి ఓటేయాలి, వైసీపీకి జగన్ చూసి ఓటేయాలి. స్థానికంగా బలమైన నేతలు కంట్రిబ్యూట్ చేస్తారు, చేయరు. వాల్యూ అడిషన్ ఉండొచ్చు, వాల్యూ అడిషన్ లేదని అంటలేను. కానీ బేసిక్ ఇన్కమ్ మాత్రం అది, తర్వాత డిఏ హెచ్ఆర్ఏలు ఉంటాయి. కానీ బేసిక్ పే మాత్రం జగనే కదా. హెచ్ఆర్ఏలు, డిఏలు, ఎలయన్స్లు ఇవన్నీ, ట్రాన్స్పోర్ట్ ఎలయన్స్, ఇతర ఎలయన్స్లు ఉంటాయి, న్యూస్ పేపర్ ఎలయన్స్, అవన్నీ మిగతా వాళ్ళు ఉండవచ్చు. సో అందువల్ల జగన్ చూసి ఓటేశారు కనుక రేపు జగన్కు అనుకూలత పెరిగితే ప్రజల నుంచి పార్టీ నిలబడుతుంది. అందువల్ల నాయకు అంతకుముందు 23 మంది ఎమ్మెల్యేలు పోలేదు జగన్ నుంచి 2019. సో అందు ఆ 23 మంది వెళ్ళిపోయి అందులో 5 మంత్రులు అయితే తెలుగుదేశం పార్టీ 23 పరిమితమై వైఎస్ఆర్ కానీ 151 సీట్లు రాలేదా? ఆ మాటకత్తే తెలుగుదేశం నుంచి వల్లమనేని వంశీ, మద్దాలగిరి ఇలాంటి వాళ్ళు పోయారు కదా తెలుగుదేశం నుంచి కూడా. మరేం టీడీపీకి ఏమైంది, 136 సీట్ల కూటమి 160 సీట్లు రాలేదా? ఆ మాటకత్తే జనసేన నుంచి గెలిచినటువంటి ఏకైక ఎంపీ ఎమ్మెల్యే వెళ్ళిపోలేదా? మరి 21 సీట్లు జనసేన 100% స్ట్రైక్ రేట్ తెచ్చుకోలేదా? సో ఇన్ని ఉదాహరణలు ఉన్నాయి కదా. సో బీఆర్ఎస్ అసెంబ్లీ ఎన్నికల్లో 37% ఓటింగ్ కోల్పోయి, లోక్సభ ఎన్నికల్లో ఇంకా 20% ఓట్లు కోల్పోయి 17% పరిమితమైన తర్వాత కూడా ఖమ్మం, నల్గొండ, వరంగల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు అంతా కాంగ్రెస్ పార్టీ వాళ్ళే, వామపక్షాల మద్దతు
అన్నీ ఉన్నా కూడా బీఆర్ఎస్ మళ్ళీ 100,000 ఓట్లు పైగా ఓట్లు తెచ్చుకొని కాంగ్రెస్ పార్టీకి గడగడ గజగలాదించే ఓటింగ్ తెచ్చుకోలేదా? అందువల్ల రాజకీయాల్లో ఏ పార్టీకి శాశ్వతంగా మనము పులిస్టాప్ పెట్టలేము, అది రాంగ్ నేషన్. బట్ డెఫినెట్గా ఇవాళ సవాల్ మోపిదేవపోవడమా, మస్తానరావు పోవడమా, రే విజయసాయి రెడ్డి పోవడమా అన్నది కాదు సవాల్. సవాల్ ఏంటంటే ఓటమిని కారణాలర్థం చేసుకొని ఆ ఓటమి నుంచి గుణపాఠాలు నేర్చుకొని తన రాజకీయ వ్యక్తిగత వ్యవహార సరళిని, తన పార్టీ నిర్మాణ స్వభావాన్ని, ఎత్తుగడల్ని జగన్ ఎలా మార్చుకుంటాడు అని. ఎందుకంటే 5 ఏళ్ల పాటు వాలంటీర్లు లేదా ఐపాక్ మనుషులు, వీళ్ళు మాత్రమే పార్టీ నడిపారు, ప్రభుత్వాన్ని నడిపారు. సో మా వాలంటీర్లు ఉండగా మాకు పార్టీ ఎందుకు అనుకున్నాడు, ఐపాక్ ఉండగా మాకు పార్టీ లీడర్లు అవసరం లేదనుకున్నారు, వాలంటీర్లు ఉంటే కార్యకర్తలు అవసరం లేదన్నారు. సో ఐపాక్ జగన్మోహన్ రెడ్డి ప్యాక్ చేసి పక్కకు పడే కృష్ణానదిలో పడేసింది వైసీపీని. సో అందువల్ల రాజకీయంగా తన పార్టీని నిర్మించుకొని ప్రజల పక్షాన నిలబడి ప్రభుత్వం పట్ల అసంతృప్తి ఎక్కడ వస్తుందని గుర్తించి ప్రజల స్పందనలను అనుకూలంగా తన రాజకీయ ఎత్తుగడలేసి ప్రజల్ని ప్రజా సమస్యలపైన సమీకరించగలిగితే డెఫినెట్గా వైసీపీకి మళ్ళీ ఈ సంక్షోభాన్ని తట్టుకోగలదు, లేకపోతే ఇదే సమస్యగా మారుతుంది. రైట్ సార్, గతంలో కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన 4 రాజ్యసభ ఎంపీలు, సుజనా చౌదరి, సీఎం రమేష్, ఇంకో 2 బీజేపీలో జాయిన్ అయితే చంద్రబాబు నాయుడే దగ్గర వాళ్ళని పంపించారు అని చెప్పి వైసీపీ నేతలు ఆరోపణలు చేశారు కదా సార్. మరి ఇప్పుడు ఎందుకు అనుకోకూడదు ఎన్డీఏలో తన మనుషుల్ని ఉంచడం ద్వారా జగన్మోహన్ రెడ్డి ఏదో వ్యూహం వేస్తూ ఉన్నారని ఎందుకు అనుకోకూడదు? అనుకుంటున్నారు కూడా, అనుకోవద్దని నేను అనుకుంటున్నారు కనుక మీరు ప్రశ్న అడుగుతున్నారు కదా, లేదు ఎందుకు అడుగుతారు? మీకేమైనా కోరిక ఉందా, నాకేమైనా కోరిక ఉందా? జనం అనుకుంటాను కనుకనే మీరు అడుగుతున్నారని నేను చెప్తున్నాను. అనుకోకపోవడం అంటే ఏంటి? అయితే అదైనా అనుకోవడం, ఇదేనా అనుకోవడం, ఏది నిజం మనకు తెలియదు. నాకు తెలిసినంతవరకు సుజనా చౌదరి వాస్తవంగా డిఫర్ అయింది ఎక్కడ అంటే, చంద్రబాబు నాయుడు బీజేపీతో విడిపోయి ధర్మ పోరాట దీక్షలు ఇదంతా నడిపాడు. ఎందుకు నడిపాడు అంటే ఆయన చంద్రబాబు నాయుడు అనుకున్నది ఏంటంటే ప్రత్యేక హోదా పెద్ద సమస్యగా మారుతుంది, జగన్ దీన్ని సెంటిమెంట్గా వాడుకుంటున్నాడు, అవిశ్వాస తీర్మానం పెడుతున్నాడు, సో తనకు ప్రత్యేక హోదా చుట్టుకుంటుంది అని ఒకటి భావించాడు. రెండవది ఏం భావించాడు, మోడీ పట్ల వ్యతిరేకత పెరుగుతుంది, ఇక మోడీ గెలవడు, ఇక కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఎన్డీఏ వ్యతిరేక కూటమి వస్తుంది అని ఆయన 2 అంచనాలు వేశాడు. నాకు ఉన్న సమాచారం ప్రకారం సుజనా చౌదరి అది డిఫర్ అయ్యాడు, చంద్రబాబు నాయుడుతో చాలా స్పష్టంగానే చెప్పాడు మనం బీజేపీతో విడగొట్టుకోకూడదు, అది రాజకీయంగా నష్టం జరుగుతుంది, బీజేపీ వ్యవహార సరళి కూడా చూస్తున్నాం కదా, మా రాజకీయంగా అది నష్టం జరుగుతుంది అని సుజనా చౌదరి బీజేపీ వ్యవహార సరళి చూస్తున్నామని చెప్పలేదు, నేను చెప్తున్నాను. కానీ బీజేపీతో విడగొట్టుకోవడం టీడీపీకి నష్టము అన్న భావన సుజనా చౌదరికి ఉండే, కానీ చంద్రబాబు నాయుడు వినలేదు, పక్కకు పెట్టాడు. రాజకీయ నాయకులతో ఎట్లుంటారంటే మనం ఏమైనా మంచి చెప్తే వినరు, వినక నెక్స్ట్ స్టేజ్కి వచ్చేవారికి ఏమవుతారంటే పక్క పెట్టేస్తారు ఇక. సో ఆ మనిషిని కలవరు, కలిసినా ముక్తసరిగా మాట్లాడతారు, సమయం ఇవ్వరు, ఎందుకంటే మళ్ళీ ఇదే సలహా చెప్తాడు కదా, ఇంకేం సలహా చెప్తాడు అని చెప్పి అవాయిడ్ చేస్తూ ఉంటారు. సో అందువల్ల సుజనా చౌదరి డిఫర్ అయిన మాట నిజం. సో ఎప్పుడైతే తాను ఒక రాజకీయ వ్యూహంతో ఎత్తుగడతో డిఫర్ అయ్యాడో తర్వాత ఆయన పార్టీ మారడం ఇవన్నీ ప్రక్రియ జరిగింది. సో అందువల్ల అయితే అనుకోవడానికి కారణం ఏంటి అంటే, ఈ 4 ఎంపీలు టీడీపీ నుంచి వెళ్ళిన 4 రాజ్యసభ సభ్యులు వెళుతున్న సమయంలో తెలుగుదేశాన్ని ఒక్క విమర్శ చేయలేదు, చంద్రబాబు నాయుడు ఒక్క విమర్శ చేయలేదు, అప్పుడే కాదు తర్వాత కూడా చేయలేదు. తర్వాత అక్కడ కట్ చేస్తే ఎన్డీఏలో టీడీపీ భాగస్వామైంది. సో చంద్రబాబు నాయుడు మళ్ళీ ఎప్పుడైతే బీజేపీతో కలవాలని అనుకున్నాడో ఒక రకంగా బ్రిడ్జెస్ నిర్మించుకోవటానికి లయేజన్కు వీరు ఉపయోగపడ్డారు అనేటువంటి భావన టీడీపీలోనే కాదు, రాజకీయ వర్గంలో కాదు, ఈవెన్ బీజేపీలో కూడా ఉంది. మీరు బీజేపీ నాయకులను అడిగినా మీరు అదేందయ్యా లాస్ట్ మెంటర్ వరకు టీడీపీ బీజేపీ కలవదన్నారు, మళ్ళీ ఏం సన్నగా కలిసానంటే ఉన్నారు కదా సార్ మా దగ్గర చంద్రబాబు నాయుడు మనుషులు అంటారు, వాళ్ళే బీజేపీ వాళ్ళే చెప్తారు, బీజేపీ నాయకులు వేరే వాళ్ళు అవసరం లేదు, చంద్రబాబు నాయుడుని అభిమానించే వాళ్ళు మా దగ్గర కూడా ఉన్నారు కదా అని. వాళ్ళంతా ఈ 4 ఎంపీలే కావాలని అవసరం లేదు, అంతకు మిగతా వాళ్ళు ఒరిజినల్ బీజేపీలో కూడా చంద్రబాబు నాయుడు అనుకూల వ్యతిరేకం వారు ఉన్నారు కదా, మనందరికీ తెలుసు కదా, కమ్మంపాటి హరిబాబు, వెంకయ్య నాయుడు,
విష్ణు కుమార్ రాజు వీళ్ళంతా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పట్ల పాజిటివ్, సోమ్ వీర్రాజు వీళ్ళంతా చంద్రబాబు నాయుడు పట్ల వ్యతిరేకత. ఇది అందరికీ తెలిసిన విషయం. టీడీపీ అనుకూల వ్యతిరేక, చంద్రబాబు అనుకూల వ్యతిరేక గ్రూపులు బీజేపీలో ఉంటాయన్న సంగతి అందరికీ తెలుసు. సో అందువల్ల బట్ కారణం ఏదైనా ఈ నలుగురు ఎంపీల వల్లనే జరిగిందా, మళ్ళీ ఏదైనా జరిగినా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడుకు అత్యంత సన్నిహితమైన రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరారు. ఇదైతే ఫ్యాక్ట్. వాళ్ళు చేరుతున్న సమయంలో టీడీపీని కానీ చంద్రబాబు నాయుడు కానీ విమర్శించలేదు, తర్వాత కూడా విమర్శించలేదు. ఇది కూడా ఫ్యాక్ట్. థర్డ్ ఫ్యాక్ట్ ఏంది, టీడీపీ బీజేపీ కలిసింది. అందువల్ల ఈ మూడు ఫ్యాక్ట్స్ను ఒక గ్రాఫ్లో పెట్టి లింక్ చేసామనుకోండి పాయింట్స్ను, సో ఇవి లింక్ కలుస్తున్నాయి. సో అందువల్ల ఇప్పుడు కూడా వైసీపీ వాళ్ళు కూడా అదే కలుస్తున్నారు, అంటే జగన్మోహన్ రెడ్డికి సన్నిహితంగా ఉన్నవాళ్ళు. ఇంకా నెట్లో జరుగుతున్నది ఏంటంటే సేమ్ సామాజిక వర్గం వాళ్ళను ఉంటారని కూడా జరుగుతుంది చర్చ, అక్కడి దాకా ఉంటుంది. ఎందుకంటే చర్చ ఆగదు కదా, వల్లభనేని వంశీని ముట్టుకోకుండా జ్యోతి రమేష్ లోపలెత్తే చర్చ ఎందుకు అవుతుంది. సో కొడాలి నాని ఏమనకుండా ఇంకోరిని అంటే చర్చ అవుతుందా? ఏం ప్రజల కళ్ళు జనం కలుముసుకొని కూర్చుంటారా? వల్లభనేని వంశీ ఎందుకు దొరకడు, జ్యోతి రమేష్ ఎందుకు దొరుకుతాడు అని అనుకోరా. జ్యోతి రమేష్ అటాక్ చేశారంటే వల్లభనేని వంశీ కూడా టీడీపీ కార్యాలయం పైన అటాక్ చేశాడు కదా, మరి ఆయన ఎందుకు పట్టుకోరు? ఇప్పుడు కూడా ఆ చర్చ జరుగుతుంది. అప్పుడు చంద్రబాబు నాయుడు తెలివిగా తనకు అత్యంత సన్నిహితులైన వాళ్ళను రాజకీయంగా సామాజికంగా ఆయన పంపించాడు. ఈ చర్చను జరుగుతుంది, నిజమాబద్ధం నాకు కూడా తెలియదు, కానీ చర్చే జరుగుతుంది. ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి లిస్టు బీజేపీలో చేరుతారన్న దాంట్లో మోబిదేవి వెంకటరమణ లేడు, బీద మస్తానరావు లేడు, గొల్ల బాబురావు లేడు, ఆర్ కృష్ణయ్య లేడు, పిల్లి సుభాష్ చంద్రబోస్ లేడు. బీజేపీలో చేరుతారన్న పేర్లు తీయండి, మీరు ఖచ్చితంగా ఒక సఫిక్స్ ఉంటుంది దానికి పక్కన. మీకు మేడ రఘునాథ్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, మీకు విజయసాయి రెడ్డి, మరి ఈ సఫిక్స్ ఉండే వరకు కూడా ఇంకెక్కువ చర్చ జరుగుతుంది. సో పరిమళ నత్వానికి పరిమళ నత్వాన్ని రెడ్డి అనలేము కనుక ఆయన పక్క పెట్టాను, ఆయన ముఖేష్ అంబానీ కోట కదా, సో ఆయన ఉండడు. సో అందువల్ల ఈ చర్చ ఎందుకు జరుగుతుంది అంటే రాజకీయాల్లో నిజమే కదా, అప్పుడు సామాజికంగా రాజకీయంగా ఇవన్నీ కలిసే ఉంటాయి, కలవై ఉండదు అని మనం అనలేం కదా అని చెప్పి సామాజిక నేపథ్యం వల్లనే ఇవన్నీ జరుగుతాయా? అది కూడా నిజం కాదు. ఏం చంద్రబాబు నాయుడు కానీ సామాజిక వర్గానికి కాని వాళ్ళు ఎంతమంది, తన సొంత సామాజిక వర్గం కన్నా క్లోజ్ ఉన్న వాళ్ళు లేరా? చాలామంది ఉన్నారు. అలాగే జగన్మోహన్ రెడ్డికి కూడా ఆయన సామాజిక వర్గంతో సంబంధం లేని వాళ్ళు ఉండవచ్చు. కానీ ఎప్పుడైతే ఇలా సామాజిక రాజకీయ సాన్నిహిత్యం ఉన్నవారు చేరి తర్వాత పరిణామాలు వస్తాయో అనుకునేవాడు అనుకుంటుంటుంటాడు, మనం అనుకున్నా అనుకోకపోయినా అనుకునేవాడు ఆగడు కదా. సో అందువల్ల వైసీపీలో జగన్మోహన్ రెడ్డికి సన్నిహితంగా ఉన్నవారిని రాజ్యసభల సభ్యుల్ని బీజేపీలోకి పంపి తన లయేజన్ కాపాడుకుంటున్నాడు జగన్ అనే అనుమానం అయితే కలగకపోదు. ఎందుకంటే జగన్కు బీజేపీకి ఉన్న జాతీయ నాయకత్వానికి ఆ లయేజన్ ఉంది. ఇప్పుడు కూడా బీజేపీ జగన్ కంప్లీట్గా డంప్ చేస్తుందని అనుకోను. మీకు దానికి ఉదాహరణ ఆయన మీద ఉన్న కేసులు, ఆ కేసుల కదలికలు మెదలికలు. సో అందువల్ల ఇప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ బాస్కెట్లోనే బీజేపీ తన ఎగ్స్ అన్నీ పెడుతుంది. కీప్ ఆల్ ది ఎగ్స్ ఇన్ ద బాస్కెట్ ఇన్ ద సేమ్ బాస్కెట్ అని ఇంగ్లీష్ మీడియం అలా పెడుతుందని అనుకోను. సో ఖచ్చితంగా, ఎందుకంటే బీజేపీ ఎప్పుడు కూడా బీజేపీ వ్యవస్థలు అలాగే ఉంటుంది. నినగాంగ మొన్న రాజ్నాథ్ సింగ్ వెళ్ళి చెన్నైలో కరుణానిధిని పొగడ్తలతో ముంచేయడము, స్టాలిన్ రాజ్నాథ్ సింగ్ను పొగడ్తలతో ముంచేయడము మనం చూడలేదు వ్యవహారం. అందువల్ల 2G స్పెక్ట్రం కుంభకోణంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎంతమంది ఉన్నా ఆ కేసులో మోడీ ఎందుకేం చేయడు, ఎందుకేం చేయడం అన్నారు. డిఎంకే వాళ్ళు ఉన్నారు, రేపు డిఎంకేతో రేపు పని ఉంటుందేమో ఎవరికెరక. అందుకే ఆడ 2G స్పెక్ట్రం కేసే ఉపయోగించి 2014 మోడీ అధికారంలోకి వచ్చి 2G ఏమీ కాలేదు, నిర్వీర్యం అయిపోయింది. కనీసం బీజేపీ మాట్లాడు కూడా మాట్లాడారు, మీరు గమనించండి, 2G అన్న పదం కూడా తీయడం మానేశారు. ఎందుకు మానేశారు? వాడు కాంగ్రెస్ వాళ్ళే కదా, డిఎంకే వాళ్ళు ఉన్నారు కదా, అందుకే డిఎంకే వాళ్ళు ఉండే వరకు కాంగ్రెస్ వాళ్ళు మానేపేశారు. అందువల్ల ఎవరైనా అవినీతి చేయదలుచుకుంటే జాగ్రత్తగా ఓ పార్ట్నర్ను కూడా చూసుకుంటే ఏం కాదు. సో అందువల్ల ఇవన్నీ మనకు తెలియదు కాదు. అందువల్ల జగన్ బీజేపీ డంప్ చేస్తుందని అనుకోను. బీజేపీ ఆ లయజన్ కంటిన్యూ అవుతుంది, జగన్ కూడా ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఆ లయజన్ కంటిన్యూ అవుతుంది. కానీ బయట జరుగుతున్న ఈ పరిణామాలను చూసినప్పుడు సహజంగానే మీరు అడిగిన
ప్రశ్న చాలామందికి అనుమానంగా ఉండే అవకాశమైతుంది. రైట్ సార్. ఇప్పుడు 2014 నుంచి 2019 మధ్య కాలంలో 23 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలని తెలుగుదేశం పార్టీలోకి తీసుకుని ఒక 4 మంత్రి పదవులు కూడా ఇచ్చారు సార్. 2019-24 మధ్య కాలంలో ఒక 4 వైసీపీ టీడీపీ ఎమ్మెల్యేలు, ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా మద్దాలగిరి, వలపనేని వంశీ లాంటి వాళ్ళు వైసీపీలోకి జాయిన్ అయిన పరిస్థితి. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు క్లియర్గా చెప్తూ ఉన్నారు సార్, ఎవరైనా మా పార్టీలోకి రావాలి అంటే రాజీనామా చేయాల్సిందేనని చెప్పి ఒకసారి బయట ప్లే చేయండి. ఎవరు వచ్చినా రాజీనామా చేసిరామంటున్నాం. ఎక్కడ వచ్చినా కూడా వి వాంట్ టు మెయింటైన్ సర్టన్ స్టాండర్డ్స్ అండ్ వాల్యూస్. కాబట్టి వాళ్ళు రాజీనామా చేసి వస్తే దాన్ని బట్టి మనుషులను బట్టి క్యారెక్టర్ వాళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి ఆలోచించి విల్ టేక్. అంటే కొంతమంది పైన అభ్యంతరం కూడా వ్యక్తం చేస్తా ఉన్నారు సార్. ఏది పార్టీకి పదవి కూడా చేస్తున్నారు సార్. కొంతమంది వాల్యూస్ ఐ వాంట్ మెయింటైన్ సార్. కొంతమంది తీసుకునే విషయంలో అభ్యంతరం కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి క్యాడర్ వైపు నుంచి కావచ్చు, కొంతమంది లీడర్స్ వైపు నుంచి ఉంటాయి, అవి కూడా ఉంటాయి. ఓవరాల్ గా పార్టీ బలోపేతానికి గానీ జెన్యునిటీ ఉండేటప్పుడు ఎవరు అవసరమో అవన్నీ కూడా ఎగ్జామిన్ చేస్తాం. రైట్. కొన్ని వాల్యూస్ పాటించాల్సిన అవసరం ఉంది అని ఇప్పుడు చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. అంటే నా మై క్వశ్చన్ ఇస్ సార్, భారీ మెజారిటీ ఉన్నా కూడా ఎందుకు తెలుగుదేశం పార్టీ గేట్స్ ఓపెన్ చేసింది? అన్నప్పుడు మీరు ఆ బయట ఏమంటున్నాడు, పార్టీ బలోపేతం అంటున్నాడు. ఇంతకన్నా బలోపేతం ఏం కావాలి సార్? 165 సీట్లు వచ్చిన దానికన్నా ఇక బలోపేతం ఏమన్నా అవుతుందా? సో పార్టీ బలోపేతం అనే ఆర్గ్యుమెంటే కాదు, కరెక్ట్ కాదు. తర్వాత కొన్ని స్టాండర్డ్స్ అండ్ వాల్యూస్. ఏం స్టాండర్డ్ ఇది? రాజీనామా చేసేస్తే గంగలో మునకేసి కాషాయం కట్టే బ్రదర్ అని అక్కల రాజ్యంలో పాట ఉంటుంది. అంటే పాపనాశనం మాదే ఉన్నా మనకేమైనా. సో అంటే రాజీనామా చేస్తే పాపనాశనం అవుతుందా? ఉదాహరణకు 500 కోట్లు తింటాడు, 10 మడలు చేస్తాడు, ఆయన ఎమ్మెల్యేగా రాజీనామా చేసి టీడీపీలోకి వస్తాడు, అంటే అయిపోతాయి మొత్తం పోతుందా? అయితే మేము వ్యక్తుల్ని చూస్తాం. నిన్నటిదాకా వైసీపీలో ఉంటే వాళ్ళను టీడీపీ తీవ్రంగా విమర్శించింది. ఇప్పుడు వాళ్ళు టీడీపీలో వస్తే సత్పురుషులు, సత్సంగం, గొప్ప వాళ్ళు అవుతారా? సో ఈ ఈ రాజకీయం ఏం రాజకీయం ఒకసారి? ఇది వీటి స్టాండర్డ్స్ వాల్యూస్ అంటే రాజీనాది బీజేపీ వాళ్ళు ఎప్పటి నుంచి చేస్తున్నారు ఈ స్టాండర్డ్స్ అండ్ వాల్యూస్? మీరు గతంలో 23 మంది ఎమ్మెల్యేలు చంద్రబాబు నాయుడు తీసుకున్నాడు, ఎంతమంది రాజీనామా చేస్తారు చెప్పండి? ఇలా రాజ్యసభ సభ్యులు కనుక రాజీనామా చేస్తారని మన అందరూ తెలియదా ఇది? సో రేపు ఎమ్మెల్యేలు అయితే రాజీనామా చేయిస్తారా చెప్పండి? మీరు ఎమ్మెల్సీలు ఇప్పుడు చూడండి, వీళ్ళంతా ఎవరు? ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులు. ఎందుకంటే ఎమ్మెల్సీలు మళ్ళీ గెలుస్తారు కదా. ఇప్పుడు రాజ్యసభ సభ్యులకి ఏంటంటే ఎన్నిక చాలామంది తెలియాల్సింది. ఏంటంటే 8 మంది రాజీనామా చేసినా 8 మందికి ఎన్నికలు జరగవు, 8 మంది విడివిడిగానే. ఇప్పుడు తెలంగాణలో 2 ఖాళీ ఈ చర్చ వచ్చింది, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా క్లారిఫై కూడా చేసింది. ఇప్పుడు మోపిదేవి వెంకటరమణ ఖాళీ చేస్తారు అనుకోండి, ఆ సీటుకు 175 ఎమ్మెల్యేలు ఓటేస్తారు. తర్వాత మీకు మస్తానరావు రాజీనామా చేస్తారు, దానికి మళ్ళీ 175 మంది ఓట్లు వేస్తారు. అందువల్ల ఎంతమంది రాజీనామా చేసినా మళ్ళీ వాళ్ళు అందరూ మళ్ళీ గెలుస్తారు, ఎందుకంటే వీళ్ళు 165 మంది ఉన్నారు కదా. సో ఏ రకంగా చూసినా అందరినీ గెలిపించుకోగలుగుతారు. అందుకే రాజీనామా చేద్దామంటున్నాడు. ఇది ఏమున్నదల్లా తెలియదా మనకు? ఓ 4 ఎమ్మెల్యేలు తీసుకొని రాజీనామా చేసి ఉప ఎన్నికలకు పోండి, అప్పుడు నిజమైన బద్దత కనీసం కొంతన్నా. అది కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒక వ్యక్తి రాజీనామా చేసినంత మాత్రాన చేసిన పాపాలన్నీ ప్రక్షాళన అవుతాయా? నా క్వశ్చన్, ఫండమెంటల్ క్వశ్చన్ అది. ఇప్పుడు విజయసాయిరెడ్డి ఎంపీగా రాజీనామా చేసి చేస్తాడు. నిన్నటిదాకా మీరు విజయసాయిరెడ్డి A1 A2 అన్నారు, ఇన్ని అన్నారు కదా. సో ఆయన ఇప్పుడు రేపు చేరడంతో మొత్తం మారిపోతుంది పరిస్థితి. సో మీరు ఇదే వైసీపీ నేతల్ని ఎన్ని విమర్శలు చేశారు టీడీపీ వాళ్ళు? ఇప్పుడు వాళ్ళకే జయగొడతారా? జిందాబాద్ అంటారా? మరి చెప్పండి అనండి. తెలుగుదేశం శ్రేణులు ఆ ప్రశ్న వేసుకోవాలి. నిన్నటిదాకా మీరే విమర్శించారు ఈ నాయకుల్ని, రేపటి నుంచి మీరే చాలా గొప్పవాళ్ళు, జిందాబాద్, నాయకత్వం వర్ధిల్లాలి అంటారానండి. అదే స్టాండర్డ్ వాల్యూస్ అయితే నాకే అభ్యంతరం లేదు. పాలిటిక్స్లో డిఫెక్షన్స్ ఎప్పుడు ఏ స్టాండర్డ్ కాదు, ఏ వాల్యూ కాదు. రాజీనామా చేయడం అనేది ఒక వాల్యూగా వీళ్ళు చూపెడుతున్నారు. బీజేపీ వాళ్ళు కూడా అంతే, వాళ్ళు రాజీనామా చేసి వచ్చారంటారు. ఏమనంటే రాజీనామా చేసి వచ్చారు అనేది, ఇప్పుడు లాస్ట్ టైం తెలుగుదేశానికి చెందిన 4 రాజీనామా చేసి బీజేపీలో వేయాలి, రాజీనామా చేశారా? బీజేపీ జనరల్ ప్రిన్సిపల్ ఏంటి? ఇక్కడ ఈటలైనా రాజీనామా చేశాడు, రాజగోపాల్ రెడ్డి అయినా రాజీనామా చేశాడు, ఎక్కడైనా మధ్యప్రదేశ్లో అయినా కర్ణాటక అయినా ఎమ్మెల్యేలు వచ్చినప్పుడల్లా రాజీనామాలు చేశారు. మరి తెలుగుదేశం 4 రాజ్యసభ సభ్యులకు అది ఎందుకు వర్తించలే?
కారణం ఏదైనా వాళ్ళు మళ్ళీ గెలవరు కనుక సింపుల్ కదా. మళ్ళీ అసెంబ్లీ ఎన్నికల ఎమ్మెల్యేలను రాజీనామా చేయించి ఎంపీలను రాజీనామా చేయించలే. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వైసీపీకి చెందిన ఒక ముగ్గురు ఎమ్మెల్యేలని తీసుకొని ఉప ఎన్నిక కనుక ఆహ్వానించింది అనుకోండి, కొంతన్నా మారల్ స్టాండర్డ్స్, మారల్ వాల్యూస్, ఎథికల్ స్టాండర్డ్స్ అనడు కానీ పొలిటికల్ స్టాండర్డ్ అంటారు. ఎస్, ప్రజల దగ్గరికి వెళ్ళి మళ్ళీ ప్రజల ఎన్నుక చేత ఎన్నుకోబడ్డాను కనుక డెమోక్రసీలో అది ఒక ప్రక్రియ కనుక దాన్ని యాక్సెప్ట్ చేయొచ్చు. రాజ్యసభలు ఏంటండి, రాజ్యసభలు ఎలాగో మళ్ళీ గెలుస్తారు మీ పార్టీ తరఫున. అందువల్ల ఇది స్టాండర్డ్స్ కాదు, వాల్యూస్ కాదు, ఈ ప్యూర్ పొలిటికల్ డిఫెక్షన్స్. అందులో అనుమానం ఏముంది, నేను అనేది ఏంటంటే వైసీపీ వాళ్ళు నిన్నటి దాకా మీరే తిట్టి వాళ్ళు చాలా చెడ్డవాళ్ళని, ఇప్పుడు మీ పార్టీలోకి వస్తే మంచి వాళ్ళు ఎలా అవుతారు? అంటే జగన్ జగన్తో ఉంటే చెడ్డవాళ్ళు, చంద్రబాబుతో ఉంటే మంచివాడు అవుతాడా? మనిషి మనిషే కదా. ఇప్పుడు మీద ఒక కలర్ ఉంటుంది, ఇప్పుడు ఈ షర్ట్ ఉంది, నేను వేసుకుంటే ఒక కలర్, మీరు వేసుకుంటే ఇంకో కలర్ ఉంటుందా? అంటే నాగేశ్వర్ వేసుకుంటే ఒక రకంగా కలర్ కనబడుతుంది, రవిశంకర్ వేసుకుంటే ఇంకో రకం కలర్ కనబడుతుందా? కలర్ మారదు కదా. సో అందువల్ల అల్టిమేట్గా ఇది ఏది రాజకీయాలు. మరి ఎందుకు చేస్తున్నాడు మీరు అడిగిన క్వశ్చన్, చంద్రబాబు నాయుడుకి ఇంత తిరుగులేని మెజారిటీ ఉండగా కూడా వైసీపీకి మిగిలిన వాళ్ళను కూడా ఎందుకు వదులుతలేరంటే దానికి కీలకమైన కారణం టీడీపీకి రాజ్యసభలో సభ్యత్వమే లేదు. అందువల్ల మీరు నెక్స్ట్ 5 ఇయర్స్ కూడా రాజ్యసభలో టీడీపీ కన్నా వైసీపీకి ఎక్కువ బలం ఉంటుంది. మీరు 5 ఏళ్ళైనా జగన్మోహన్ రెడ్డి చేసిన పొరపాటు ఏంటంటే విజయసాయి రెడ్డి స్టేట్మెంటు, సో మాకు 11 మంది ఉన్నారు అని చెప్పాడు. సో అంటే జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ చాలా గొప్పగా చెప్పుకున్నది ఏంటి, తెలుగుదేశానికి ఏమున్నది 16 మంది ఉన్నారు, మాకు కూడా 15 ఉన్నారు కదా, మాకు 11 మంది రాజ్యసభ సభ్యులు, 4 లోక్సభ సభ్యులు ఉన్నారన్నారు. ఇది విన్న బహుశా చంద్రబాబు నాయుడు విని ఉంటాడు, ఓహో వీళ్ళకి ఈ 11 మంది ఉంటే ఎగురుతాను కదా సంగతి తెలుద్దామని. సో అది బహుశా విజయసాయి రెడ్డి స్టేట్మెంట్ చంద్రబాబు నాయుడు చూసి ఉంటాడు, ఓహో ఈ 11 మందిని చూసుకొని వీళ్ళు బీజేపీతో బేరమాడతారా, అంటే నా బేరానికి ఈక్వల్గా బేరమాడదామంటారా, ఎందుకంటే అన్నాడు కదా విజయసాయి రెడ్డి వాళ్ళ 16 ఉన్నా నాకు 15 ఉన్నారు అన్నారు. సో బీజేపీతో జగన్కి ఈక్వేషన్ ఇది కారణము అయితే ఆ ఈక్వేషన్ కట్ చేసి పడేద్దామని అనుకుని ఉంటాడు. సో అందువల్ల ఇప్పుడు కూడా మనం మాట్లాడేటప్పుడు జాగ్రత్త పడాలి. సో బీజేపీతో ఈక్వేషన్కు, మోడీ అమిత్ షాలతో ఈక్వేషన్కు, రాజ్యసభలో తనకున్న బలాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడుకుంది కనుక ఆ ఈక్వేషన్ కట్ చేయదలుచుకుంటారు కదా. బీజేపీ వైసీపీ మధ్య ఏ రకమైన లింకును టీడీపీ అంగీకరించింది కదా. సో అదొక కారణం. ఇంకో కారణం ఏంటి అంటే ఒకప్పుడు లాగా రాజకీయం లేదు, ఒకప్పుడు ప్రభుత్వాలు కూలిపోతాయన్నప్పుడే ప్రతిపక్షాలను చీల్చేవాళ్ళు, అంటే ప్రభుత్వం నిలబెట్టుకోవడానికి. ఇప్పుడు ప్రతిపక్షం బతకకూడదు, ఇది రాజకీయం. కానీ ఈ రాజకీయం చంద్రబాబు నాయుడు కూడా లాభం చేయదు. ఎందుకు చేయదు అంటే దానికి ఉదాహరణ కేసీఆరే. ఇవాళ కాదు నేను ఈ మాట చెప్పింది, 3 ఏళ్ళ కింద చెప్పాను. కేసీఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను లాక్కుంటున్నప్పుడు, తెలుగుదేశం ఎమ్మెల్యేలు లాక్కున్నప్పుడు ఒక ప్రిన్సిపల్ చెప్పాను నేను, కేసీఆర్ మే కిల్ ది అపోజిషన్ పార్టీ, ఈ కెనాట్ కిల్ అపోజిషన్ స్పేస్ అన్నాడు. ప్రతిపక్ష పార్టీని చంపగలుగుతాడేమో, ప్రతిపక్ష స్పేస్ను చంపలేడు. డెమోక్రసీలో ప్రతిపక్షం అనేది ఎప్పుడు ఉంటుంది. అదే ఉదాహరణ కాంగ్రెస్ పార్టీ 52-99 రావడం, అదే ఉదాహరణ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో అధికారంలోకి రావడం. సో కేసీఆర్ అంచనా ఏం వేసాడంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరూ లాక్కొని టీడీపీ ఎమ్మెల్యే లాక్కుంటే కాంగ్రెస్ పార్టీ ఇక మిగలదు, ఎమ్మెల్యేలంతా నా వైపు వస్తే అనుకున్నాడు. ఏమైంది, కాంగ్రెస్ ఖాళీ చేసిన ఆ స్పేస్లోకి బీజేపీ వచ్చింది. బీజేపీ దెబ్బ మామూలుగా లేదు, దుబ్బాకలో కొడితే, హుజురాబాద్లో తేలితే, జిహెచ్ఎంసీలో లాగితే మామూలుగా పడలే బీఆర్ఎస్ దెబ్బ. సో బీజేపీ ఎందుకు, నీవే చేసినావు కదా ఆ పని, ఇప్పుడు ఆ స్పేస్ అక్కడ ఖాళీ చేయించావు. మీరు ఖాళీ అంతకుముందు కాంగ్రెస్ ఉండే వీక్గా ఉండే ఏదో తప్పగానో గిట్టు మెల్లగానో ఉండరు వాళ్ళు, నువ్వు కాంగ్రెస్ వల్ల లేపెత్తివి. లేపేసినాక అడకలు దాదాచి కూర్చున్నాడు. ఏం చేస్తావు, బీజేపీ కండలు తిరిగిన పార్టీ, అనుమాన వ్యాయాంశాలలో 20 ఏళ్ళుగా మా దేహ దారుఢ్యాన్ని పెంచిన రాజకీయ పార్టీ. ఆ పార్టీతో పెట్టి అంతకుముందు పాపం బక్క చిక్కిన కాంగ్రెస్ ఉండే ఆ సీట్ ఖాళీ చేయించి నీ పక్క నీకు ఎదురుగా మంచి బ్రహ్మాండంగా బాడీ బిల్డింగ్ చేసిన, వెయిట్ లిఫ్టింగ్ చేసిన, రెస్లింగ్ బాక్సింగ్ ఫైట్ చేసిన వ్యక్తిని పెట్టావు. ఆ దెబ్బ కొట్టుడు కొడితే కేసీఆర్ ఎక్కడ ఎన్ని ఇబ్బందులు పడ్డాడు చూశాం కదా. తర్వాత వాళ్ళు ఏదో కారణాల వల్ల బీజేపీ వాళ్ళు చేసిన సొంత పొరపాట్లు, బండి సంజయ్ని మార్చడం, లేదా వాళ్ళకి కేసీఆర్తో ఏమనుకున్నారో తెలియదు కానీ అవన్నీ చాలాసార్లు మాట్లాడుకున్నాం. సో వాళ్ళు అనుకోకుండా సడన్గా ఆ బాడీ బిల్డింగ్ చేస్తున్న వ్యక్తిని తీసి
సీట్లకి ఖాళీ చేసి పక్కకు పంపించారు. పంపించే వరకు ఆ సీట్లకి వెళ్ళి మళ్ళీ వచ్చేది రెడ్డి కూర్చున్నాడు. ఆయన కూడా అదే అనుమాన వ్యాయాంశాలలో బాడీ బిల్డింగ్ చేసిండు. ఆయన కూడా దేహదారుడ్యాన్ని పెంచే ఉన్నాడు. సో అక్కడ నుంచి వెళ్ళిపోయే వరకు రేవంత్ రెడ్డి వచ్చి కూర్చున్నాడు. రేవంత్ రెడ్డి వచ్చి కూర్చొని కేసీఆర్ సంగతి తెలిసిండు. సో ఇదెవరి అపరాధం, సాయంత్రుడు అపరాధం కదా ఇది. ప్రశాంతంగా నీకు 28 మంది ఎమ్మెల్యేలు ప్రజలు ఇస్తే నువ్వు పాలన పైన కేంద్రీకరించి పాలన పైన దృష్టి పెట్టి ప్రజలే నేను శభాష్ అనేలా, మిగిలిన సీట్లలో కూడా అయ్యో మేము బీఆర్ఎస్ ఎందుకు ఎన్నుకోలే, మేము వేరే పార్టీ ఎందుకు ఎన్నుకున్నాను, ప్రజల్లో ఒక పునరాలోచన రావాలి. అది చేయకుండా పక్క పార్టీలు లాక్కున్నాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అదే చేస్తున్నట్టున్నాడు. వీళ్ళకి నచ్చదు ఇప్పుడు చెప్తే, అప్పుడు టీఆర్ఎస్లకు నచ్చలే, అప్పుడు టీఆర్ఎస్లకు చెప్తే నచ్చిందా, నేను చెప్తే కోమ్మా మీరు కావాలని మమ్మల్ని అంటారు. ఇప్పుడు అట్లనే అంటారు తెలుగుదేశం ట్రోల్స్. ఎప్పుడు కూడా మంచి మాట నచ్చదు, నిజాయితీగా చెప్పేవాడు నచ్చడు, యథార్థవాది లోక విరోధి. ఎవరు నచ్చుతారు, ఏం సార్ మనం జగన్ సంగతి తేలిపోతారు సార్, ఆ ఉన్న 11 మందిలో 10 మంది లాగి పడేసిన అనుకోండి, ఇక జగన్ ఎక్కడ ఉంటాడు సార్, అవసరమైతే జగన్ కూడా తీసుకుందాం సార్ అంటారు. ఓడోడుతలా ఎలా అవుతుంది, ఎలా ఇప్పుడు ఆ పార్టీకి భారంగా మిగులుతుంది తప్ప ఇదేమీ స్టాండర్డ్స్ వాల్యూస్ పార్టీ బలోపేతం ఏమీ కాదు. బలోపేతం అయిందా, 23 మంది ఎమ్మెల్యేలు తీసుకున్న తెలుగుదేశం బలపడదా, ఎవరు బలపడ్డారు, జగన్ భయపడ్డాడు బలపడ్డాడు, కేసీఆర్ అందరినీ తీసుకున్నాడు కేసీఆర్ బలపడ్డాడు, 17% ఓట్లు వచ్చినాయి, డిపాజిట్లు కలంతైనా ఒక్క ఎంపీజీ రాలే. మన తెలుగు రాష్ట్రాల్లో అనుభవం ఉంది కదా, లాక్కుంటే ఏమైంది, లాక్కుంటే ఏమైనా లాభం అయిందా. అందువల్ల రాజకీయాల్లో అరిథమెటిక్ ఉండదు, కెమిస్ట్రీ ఉంటుందని ఎందుకంటారు, ఎందుకే అంటారు. రైట్ సార్, అంటే వైఎస్ఆర్కి అసలైన వారసురాలని నేనే అని క్లెయిమ్ చేసుకునే వైఎస్ షర్మిల ఈ ఇష్యూలో అంటే వైసీపీలో ఉన్న గందరగోళాన్ని ఎందుకు క్యాష్ చేసుకోలేకపోతూ ఉన్నారు? ఒక్కరు కూడా కాంగ్రెస్ వైపు చూడట్లేదు, ఒక్కరు కూడా షర్మిల వెంట నడవడానికి సిద్ధమవడట్లేదు. అంటే ఇప్పుడు అక్కడ వాళ్ళందరూ అంటే ఈ క్వశ్చన్ ఎందుకు వస్తుంది అంటే రాజశేఖర్ రెడ్డి కుటుంబం పైన విధేయతతో వాళ్ళు ఒక వైసీపీలో ఉన్నారు. ఇప్పుడు జగన్ నచ్చకపోతే రాజశేఖర్ రెడ్డి కుటుంబంలో ఇంకో సభ్యురాలు ఉన్నారు, ఆ దగ్గర పోవాలని, ఇది మన భ్రమ. సో జగన్మోహన్ రెడ్డితో ఉన్న వాళ్ళందరూ చెప్పడానికి బయటికి రాజశేఖర్ నీ కుటుంబం పట్ల మా విధేయతతో ఉన్నాము అని. మనకు తెలియని విషయం, ఆ విజయమని విమర్శించిన బొత్స సత్యనారాయణ తర్వాత జగన్ క్యాబినెట్లో సభ్యుడు కాలేదా, అసెంబ్లీ సాక్షిగా విమర్శించిన వాళ్ళు లేరా? సో రాజకీయాల్లో అలా ఉండదు. రాజకీయాల్లో చెప్పడానికి రాజశేఖర రెడ్డి కుటుంబం పట్ల విధేయత, కుటుంబాల పట్ల విధేయతలు, వ్యక్తిగత విధేయతలు రాజకీయాల్లో ఉండవు. రాజకీయాల్లో ఉండేది తమ ప్రయోజనము, తమ అవసరము, ఇది తప్ప ఇంకేమీ రాజకీయాల్లో ఉండదు. సో మనం అనుకుంటాం బయటికి చెప్తారు మాకు రాజశేఖర రెడ్డి కుటుంబం పట్ల మా విధేయత మొక్కమోనిది అని. ఏం విధేయతలు మొక్కమోని ఉన్నారు, ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు మారతలేరా? ఓ వీర విధేయులు కూడా మారుతున్నారు కదా. సో అందువల్ల కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితులైన జ్యోతిరాదిత్య సింధియా బీజేపీలో పోలేదా, జితేన్ ప్రసాద బీజేపీలో పోలేదా? సో వీళ్ళందరూ రాహుల్ గాంధీ కోర్ టీం మెంబర్స్ కదా, మరి ఎందుకు వెళ్ళిపోయారు వాళ్ళు? సో రాహుల్ గాంధీకి వ్యక్తిగతంగా మాధవరావు సింధియా కాలం నుంచి లాయల్, వాళ్ళ ఫాదరే లాయల్ కాంగ్రెస్కు, మరి ఎందుకు వెళ్ళిపోయారు? సో రాజకీయాల్లో అవసరాలు అవకాశాలే తప్ప విధేయతలు ఉండవు. అందువల్ల అది రాజశేఖర రెడ్డి కుటుంబానికి విధేయులై జగన్మోహన్ రెడ్డితో వ్యక్తిగతంగా ఆయన నాయకత్వ స్వభావ శైలి నచ్చకపోతున్నారని భ్రమపడితే షర్మిల దగ్గరికి వస్తారు. వాళ్ళు జగన్ నాయకత్వ సరళి లేదు, రాజశేఖర కుటుంబ విధేయత లేదు. ఆ రోజు తమ రాజకీయ ప్రయోజనం వైఎస్ఆర్ కాంగ్రెస్లో ఉండడం వల్ల ఉంటుందనుకున్నారు. ఇప్పుడు తెలుగుదేశంలోనో బీజేపీలోనో జనసేనలో ఉంటే ఉంటుంది అనుకుంటున్నారు, కనుక మారుతున్నారు. ఇక మారే వాళ్ళు, పార్టీ మారే వాళ్ళు ఏం చేస్తారు? పార్టీ మారే వాళ్ళు ఇంకో బలమైన పార్టీ చూసుకుంటారు తప్ప పార్టీ మారే వాళ్ళు బలహీనమైన పార్టీని ఎందుకు చూసుకుంటారు? సో మీరు ఒక అదేమన్నా బిజినెసా, ఓ గూగుల్ నుంచి పోయి స్టార్టప్లు చేయడానికి, సో అది వ్యాపార సామ్రాజ్యంలో సాధ్యమవుతుంది. పెద్ద పెద్ద మల్టీనేషనల్లో పనిచేసే వాళ్ళు కూడా రిజైన్ చేసి స్టార్టప్లో చేరుతారు. కారణం ఏంటంటే అది ఛాలెంజింగ్గా ఉంటుందని. సో అది ఎంటర్ప్రైజ్ అనేది ఇక్కడ ఉండదు, పాలిటిక్స్లో ఎంటర్ప్రైజ్ ఉండదు, పాలిటిక్స్లో అపార్చునిటీ ఉంటుంది. అందువల్ల ఇలా కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీని పెంచే పని వాళ్ళని చేస్తారు. షర్మిల కనుక బలంగా ఉండి ఉంటే అవకాశం ఉండేది, కానీ షర్మిల ఆమె బలపడలేదు, కాంగ్రెస్ను బలపడలేదు. అందువల్ల ఆ పార్టీలో చేరి ఏం చేస్తారు వీళ్ళు రాజీనామా చేసి? అందువల్ల ఆడ ఇక తప్పదు, తెలుగుదేశంలో చేరదలుచుకోలేదు, బీజేపీలో చేరదలుచుకోలేదు, జనసేన చేరదలుచుకోలేదు, నువ్వు వైసీపీలో ఉంటే సంగతి తెలుస్తావంటే ఏదో ఒక పార్టీ ఉండాలని కాంగ్రెస్లో చేరితే ఎవరు చేరుతారేమో, కానీ లేకపోతే స్కోపే లేదు కదా. ఆంధ్రప్రదేశ్లో సమీప భవిష్యత్తులో కాంగ్రెస్కు స్కోప్ కనబడనప్పుడు
కాంగ్రెస్ పార్టీలో చేరి ఏం చేస్తారు? రైట్ సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికల్లో 40% ఓట్ షేర్ ఉంది సార్. కానీ ఇప్పుడు నాయకులంతా కూడా పక్క పార్టీల వైపు, కూటమి పార్టీల వైపు చూస్తున్న పరిస్థితి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరింత బలహీన పడితే అది ఎవరికి లాభం? టీడీపీకా, బీజేపీ? అంటే ఇప్పటికిప్పుడు మరింత బలహీన పడితే ఆ స్పేస్ ఆక్రమించడానికి వేరే పార్టీ అయితే లేదు సార్. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ లేదు, చాలా వీక్గా ఉంది. ఇంకో థర్డ్, ఇప్పుడు మీకు తెలంగాణలో ఉన్న పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో లేదు. తెలంగాణలో ఏంటంటే కాంగ్రెస్ బలహీన. మీ క్వశ్చన్ రిలెవెంట్ ఎందుకు అంటే కంపారిజన్ మన తెలంగాణలో ఉంది. కాంగ్రెస్ బలహీన పడితే ఆ ప్రయోజనం బీజేపీకి దక్కింది. కాంగ్రెస్ బలహీన పడింది, హుజూర్ నగర్లో ఓడిపోయింది, నాగార్జునసాగర్లో ఓడిపోయింది, జిహెచ్ఎంసీలో ఓడిపోయింది, ఆ బెనిఫిట్ వెంటనే బీజేపీకి దక్కింది. మళ్ళీ బీజేపీ బలహీన పడ్డది, అది కాంగ్రెస్ దక్కింది. సో అందువల్ల అపోజిషన్ ప్లేస్లో ఇద్దరు ప్లేయర్స్ ఉన్నారు కనుక ఒకరు బలహీన పడితే ఇంకొకరికి ఆ బెనిఫిట్ దక్కింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి వచ్చే వరకు ఏంటంటే ఎవరు లేరు. అక్కడ కాంగ్రెస్ పార్టీ సమీప భవిష్యత్తులో కూడా ఎమర్జ్ అయ్యేటువంటి వాతావరణం అయితే లేదు. ఇక వేరే వాళ్ళు ఎవరన్నా కొత్తగా పార్టీ పెట్టి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రజల ఇమాజినేషన్ క్యాచ్ చేసే పరిస్థితి లేదో తమిళనాడులాగా. అడే డిఎంకే బలంగా ఉంది, ఏడీఎంకే బలహీన పడింది, బీజేపీ బలపడలేదు. ఎవరికో ఒకరికి ఆశ ఉంటుంది, కమలాసన్ ఓ ప్రయత్నం చేశాడు సక్సెస్ కాలే, రజనీకాంత్ ఓ ప్రయత్నం చేద్దామనుకున్నాడు ఆయన మొదలు ఆపాడు, ఇప్పుడు విజయ్ వస్తున్నాడు. సో అందువల్ల ఆయన ఒక ప్రయత్నం చేద్దాం అనుకున్నాడు. కానీ ఆంధ్రప్రదేశ్లో ఆ రాజకీయ వాతావరణం అయితే లేదు. ఇక మరి అపోజిషన్ స్పేస్లోకి ఎవరు రావాలి? యాజ్ ఆఫ్ టుడే ఎవరు లేరు. అందువల్లనే జగన్కు ఉన్న ఒక అడ్వాంటేజ్ కూడా అదే, వీళ్ళు ఎంతమంది వెళ్ళిపోయినా రేపు తెలుగుదేశం పట్ల, కూటమి ప్రభుత్వం పట్ల అసంతృప్తి పెరిగితే బై డిఫాల్ట్ జగన్ ఛాయిస్ అవుతాడు. ఇలాగే రాజకీయం ఉంటే మీకు కాంగ్రెస్ పార్టీ అంత బలహీనపడ్డది కదా. అప్పుడు హుజూర్ నగర్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఖాళీ చేసిన సిట్టింగ్ సీట్లో ఆయన సతీమణి పోటీ చేస్తే ఓడిపోయారు. నాగార్జునసాగర్లో జానారెడ్డి లాంటి కురువృద్ధుడు, భీష్మాచార్యుడు పోటీ చేస్తే ఓడిపోయారు. జిహెచ్ఎంసీలో మల్కాజ్గిరిలో రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తి ఎంపీగా ఉంటే రెండే రెండు కార్పొరేటర్ల సీట్లు వచ్చాయి. అయినా మళ్ళీ కాంగ్రెస్ జిల్లా అధికారంలోకి వచ్చింది అంత వీకేనక్క. హుజూరాబాద్లో 3,000 ఓట్లు వచ్చాయి. మీకు దుబ్బాకలో 3వ పొజిషన్కి నెట్టివేయబడ్డారు. మీరు ఈ లిస్ట్ అంతా తీసేది కాంగ్రెస్ ఎక్కడుంది? ఇక కాంగ్రెస్ బతుకుతుందా? కాంగ్రెస్ బతికి బట్టగలుగుతుందా? 10 గ్రూపులు, రేవంత్ రెడ్డి ఒక గ్రూపు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక గ్రూపు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇంకో గ్రూపు, హనుమంతరాజు మరో గ్రూపు, బట్టి విక్రమార్థ ఇంకో గ్రూపు, జగ్గారెడ్డి ఇంకో గ్రూపు. అయ్యా ఈ పార్టీ ఎట్లా బతుకుతుంది? వీళ్ళు ఎవడు యునైటెడ్గా ఉంటారు? ఈ పార్టీ ఎట్లా గెలుస్తుంది అని అనుకున్నావా లేదా అందరూ? ఏం జరిగింది? కేసీఆర్ పట్ల తీవ్రమైన అసంతృప్తి ప్రజల్లో పెరిగింది. ఆ అసంతృప్తిని బీజేపీ బ్రహ్మాండంగా క్యాచ్ చేసుకుంటున్న సమయంలో జాతీయ నాయకత్వం కారణం లేకుండా బండి దయని మారు పక్కకు పెట్టేశారు. లేకపోతే బీజేపీ పరిస్థితి చాలా బాగుండేది. అసలు ఈవెన్ కాంగ్రెస్ అధికారంలో వచ్చేదో కాదో తెలియదు, హంగొచ్చేదో ఏమయ్యేదో. కానీ కారణాలు ఏదైనా జాతీయ నాయకత్వం తీసుకున్న ఒక వ్యూహాత్మక తప్పిదం, హిస్టారిక్ బ్లండర్ వల్ల బండి దయని పక్క పెట్టే వరకు ఒక్కసారిగా ఆ పొంగంతా కుగిపోయింది. దాంతో ఏమైంది? బీజేపీ పట్ల తీవ్ర అసంతృప్తి పెరిగింది. కానీ కేసీఆర్ పట్ల సంతృప్తిగా మారదు కదా అది. కేసీఆర్ పట్ల అసంతృప్తి అలాగే ఉంది. ఏం చేయాలి ప్రజలు? కేసీఆర్ పట్ల కోపంతో ఉన్నారు, బీజేపీ పట్ల నమ్మకం కోల్పోయారు. ఏం చేశారు? ఆటోమేటిక్గా కాంగ్రెస్ వైపు తిరిగింది తెలంగాణలో. ఆంధ్రప్రదేశ్లో కూడా రేపు ఏమవుతుందంటే అపోజిషన్ స్పేస్లో మరో ప్లేయర్ లేకపోతే ఆటోమేటిక్గా ఒకవేళ కూటమి కనుక మంచి పాలన ఇచ్చి చంద్రబాబు నాయుడు మంచి ప్రజల్లో సంతృప్తి పొందితే ఆయనే మళ్ళొస్తాడు. అది రాకపోతే, అసంతృప్తి కనుక పెరిగితే ఆటోమేటిక్గా ఏం జరుగుతుంది అంటే బై డిఫాల్ట్ జగన్కు అడ్వాంటేజ్ అవుతుంది. సో ఆయన ఎంత వీక్ ఉన్నా, ఆయన ఏం చేసినా కూడా ఈలోగా మరి ఇంకా రాజకీయ పరిణామాలు ఏమవుతాయి? భారతీయ జనతా పార్టీ ఏం చేస్తుంది? ఇక్కడ పవన్ కళ్యాణ్ ఏం చేస్తాడనేది మనకు క్వశ్చన్ కాదు. కానీ బీజేపీ ఏం చేస్తాడంటే బీజేపీ ఏం చేసిందో దేశంలో చూడండి. తమిళనాడులో ఏం చేసింది? ఏడీఎంకేతో కలిసి ఉండి ఏడీఎంకే ఇక పుంజుకుంటలేదు, డిఎంకే గట్టి పోటీ ఇచ్చే పొజిషన్లో లేదు అని ఎప్పుడైతే గమనించారో వెంటనే ఏడీఎంకేతో తెగతెంపులు చేసుకున్నారు, సొంతగా పోటీ చేశారు, చిన్న చిన్న పార్టీలను కలుపుకున్నారు, 11% ఓటింగ్ తెచ్చుకున్నారు. ఇది తమిళనాడులో జరిగింది. మీరు మహారాష్ట్రలో ఏం జరిగింది? శివసేనతో విడగొట్టుకున్నారు, శివసేనని చీల్చారు, ఎన్సీపీని చీల్చారు, కొత్త కూటమి కట్టారు. మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాయి. ఇన్ని ఇన్ని ఉదాహరణలు, ఇంకా చాలా ఉదాహరణలు చెప్పగలుగుతాను.
అందువల్ల బీజేపీ ఏం చేస్తుంది అనేది చూడాలి. బీజేపీ 5 ఏళ్ల పాటు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో భాగంగా ఉండి సుస్థిరమైన చంద్రబాబు పాలనకు సహకరిస్తుందా, లేదా 2 ఏళ్లకు 3 ఏళ్లకు ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు పట్ల అసంతృప్తి కనుక పెరిగితే, ఇది కూడా కండిషన్, పెరిగితే, పెరగకపోతే గొడవలేదు, పెరిగిందనుకోండి, అయ్యో తామెందుకు బిల్లు కట్టాలి, టీడీపీ పట్ల ఉన్న వ్యతిరేకత అనే భావనతో బీజేపీ కనుక బయటికి వచ్చి, పవన్ కళ్యాణ్ కనుక బయటికి తీసుకొచ్చి అపోజిషన్ స్పేస్లో వాళ్ళే కూర్చున్నారనుకోండి, అప్పుడు జగన్కు పెద్ద ఛాలెంజ్ అవుతుంది. అంటే కాంగ్రెస్ ఏ రకంగా బీజేపీ అపోజిషన్ స్పేస్ ఆక్రమిస్తే తెలంగాణలో కాంగ్రెస్కి ఎట్లా నష్టమే అవుతుంది. మరి ఆ పని బీజేపీ చేస్తుందా, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పట్ల అసంతృప్తి పెరుగుతుందా, బీజేపీ వ్యూహాలకు పవన్ కళ్యాణ్ అంగీకరిస్తాడా, ఇవన్నీ క్వశ్చన్సే. కానీ పవన్ కళ్యాణ్ బీజేపీ మీరు గమనించండి క్లియర్గా టీడీపీతో డీమార్కెట్ చేసుకుంటున్నారు. మీరు గమనించండి, ఉదాహరణ మీకు చెప్తాను, వైసీపీ పైన దాడులు ఎక్కడున్నా జనసేన వాళ్ళు చేస్తున్నారా, బీజేపీ వాళ్ళు చేస్తున్నారా, మరి వాళ్ళకు కూడా వైసీపీతో వైరమే ఉంది కదా, ఏమన్నీ టీడీపీ వాళ్ళే దాడులు చేస్తున్నారు, మీరు గమనించండి ఫైట్ అంతా టీడీపీ వర్సెస్ వైసీపీ జరుగుతుంది, ఎక్కడ జనసేన వర్సెస్ వైసీపీ, బీజేపీ వర్సెస్ వైసీపీ జరగడం లేదు. అంటే చాలా క్లియర్గా వ్యూహాత్మకంగా పవన్ కళ్యాణ్ పోతున్నాడు. అంటే కూటమి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేస్తే మంచి పనుల ప్రయోజనం అనివార్యంగా ఆ పుణ్యం పవన్ కళ్యాణ్ కూడా దక్కుతుంది. కానీ రేపు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పట్ల ఏదైనా అసంతృప్తి వస్తే పవన్ కళ్యాణ్కి అది తాకకుండా ఇన్సులేట్ చేసుకుంటున్నాడు. సో ఆయన ఏ రకంగా అవసరమైన చోటు ఇన్సులేట్ చేసుకుంటున్నాడు, అవసరం లేని చోటు ఇన్సులేషన్ తీసిపడేస్తున్నాడు. సో ఈ వ్యూహమే ఇంకా కొనసాగితే 3 ఏళ్ళ తర్వాత ఏం జరుగుతుంది అనేది ఇప్పుడే చెప్పలేము. కానీ ఒకటి మాత్రం నిజం, అపోజిషన్ స్పేస్లో ఎవరు లేకపోతే అది జగన్కి ఆటోమేటిక్గా బై డిఫాల్ట్ అడ్వాంటేజ్ అవుతుంది. అపోజిషన్ స్పేస్లో ఇంకో ప్లేయర్ వస్తే డెఫినెట్గా అది జగన్కి ఛాలెంజ్గా మారుతుంది. నాగేశ్వర్ గారు, జగన్మోహన్ రెడ్డికి భారతీయ జనతా పార్టీకి ఉన్న సంబంధం గురించి చాలా ఆరోపణలు ఉన్నాయి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గత 10 ఏళ్లుగా బెయిల్ మీద ఉన్నారు, ఆయన మీద ఎటువంటి యాక్షన్స్ లేవు, భారతీయ జనతా పార్టీ సపోర్ట్తోనే ఆయన కేసుల నుంచి బయటపడే ప్రయత్నం చేస్తున్నారని రకరకాల ప్రచారాలు ఉన్నాయి సార్. ఇప్పుడు జగన్తో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణల నేపథ్యంలో చంద్రబాబు నాయుడు చేస్తున్న ఈ ఆపరేషన్కి భారతీయ జనతా పార్టీ మద్దతు ఇస్తుందా? అంటే ఇప్పుడు అంటే ఒకటి ఆరోపణలు ఏంటి, కేసులు ఏమీ లేదన్నది వాస్తవమే కదా. ఇప్పుడు 10 ఏళ్ళుగా జగన్మోహన్ రెడ్డి పైన ఒక అడుగు కూడా ముందుకు పడలేదు కదా. ఇప్పుడు ఈడీ సిబిఐ 17 నెలలు మనీష్ సిసోడియా జైల్లో పెట్టింది, కేజ్రీవాల్ జైల్లోనే ఉన్నాడు, హేమంత్ సరే జైల్లోనే ఉన్నాడు. సో మన కళ్ళ ముందు జరుగుతున్న వ్యవహారమే కదా. మరి జగన్మోహన్ రెడ్డి పైన ఉన్న కేసులు అంతకన్నా తక్కువ కేసులు ఏం కావు. మీకు ఇప్పుడు ఉదాహరణకు ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు ఎంత, 100 కోట్లు కదా. మరి జగన్మోహన్ రెడ్డి పైన 100 కోట్ల కేసు, అది చాలా 1000 కోట్ల కేసులు అవి. మరి ఏమవుతలేదు కదా, ఎక్కడ కదలిక లేదు కదా. మరి ఈడీ ఏమైంది, సిబిఐ ఏమైంది, ఈ పెద్ద పెద్ద లాయర్లు ఏమయ్యారు, అటార్నీ జనరల్ ఏమయ్యారు, సాలిసిటర్ జనరల్ ఏమయ్యారు, వీళ్ళందరూ ఎందుకు కదులుతలేదు వ్యవస్థ. ఇందులో కామన్ సెన్స్ చూసినా అర్థమవుతుంది. అందువల్ల తర్వాత వైసీపీ ఎందుకు మద్దతు ఇస్తూ వస్తుంది ప్రజ్ఞానికి, ప్రతి అంశంలోనూ బీజేపీ మద్దతుగా ఉంది, ఇప్పటికీ మద్దతుగానే ఉంది కదా, ఈవెన్ టుడే. సో దేన్ని వ్యతిరేకిస్తాను, జగన్ దేన్ని వ్యతిరేకిస్తున్నాడు, సో ఎందుకు చేస్తాడు బేషరతుగా, క్విట్ ప్రోకో లేకుండా బీజేపీతో జగన్మోహన్ రెడ్డి బేషరతుగా ఎందుకు బీజేపీకి మద్దతు ఇస్తూ ఉంటాడు. ఆయనకు అవకాశం కూడా కదా, ఇప్పుడు బీజేపీ టీడీపీతో ఉన్నది, బీజేపీ ఆంధ్రప్రదేశ్కి ఏమి ఇవ్వడం లేదు, అమరావతి కూడా 15,000 కోట్లు అప్పించింది తప్ప క్రాంతి వలె దాన్ని జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు ఎక్కడన్నా బడ్జెట్లో మీరు అప్పించారు గ్రాంట్ ఎందుకు ఇస్తలేరు అన్నాడా, దేనికి అన్నారు కదా, ఎందుకు అన్నారు క్లియర్గా మీరు చూడండి, మీరు సాక్షి మీడియాలో కూడా చూడండి, మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏమైనా ఉంటుందో చూడండి. ఎందుకంటే ఇది క్విడ్ ప్రో కో అందరూ తెలిసింది, ఇదేమి ఇది నేను చెప్పడం కాదు, ఇప్పుడు తెలుగుదేశంలో మాట్లాడరు కానీ మీరు ఏ టీవీ ఛానళ్ళ కన్నా టీడీపీకి అనుకూలంగా ఉండే టీవీ ఛానళ్ళకు వెళ్ళి చూడండి, తెలుగుదేశం ప్రతినిధులు చెప్పిన మాట నేను చెప్పేది, వాళ్ళు ఇప్పుడు చెప్పరు, నేను చెప్తే వాళ్ళ కోపం రావచ్చు కానీ వాళ్ళు కూడా చెప్పింది ఇదే మాట. సో అందరికీ తెలుసు ఈ వ్యవహార సరళి. సో నినకాకమన్న స్పీకర్ పదవికి అవసరమే లేదు, ఓటింగే జరగలే, స్పీకర్ పదవికి వైసీపీ మద్దతే అవసరం లేదు, వైసీపీకి ఉన్న 4 ఎంపీలు, బీజేపీకి అవసరమే లేదు, 293 ఎంపీలు ఉన్నారు, 271 72 ఉంటే చాలు, 272 అవసరానికి మించి 21 మంది ఎంపీలు ఉన్నారు. మరి ఎందుకు వైసీపీ మద్దతు అడిగింది బీజేపీ, బీజేపీకి ఎందుకు వైసీపీ మద్దతు ఇచ్చింది, అందరికీ తెలిసిన వ్యవహారమే. అలా అందుకరికి ఇక దాని నుంచి వచ్చే క్వశ్చన్ ఏంటంటే, మరి ఇలా జగన్మోహన్ రెడ్డిని బలహీన పరిస్థితి చంద్రబాబు నాయుడు చేసే ఆపరేషన్కి ఎందుకుంటారని. ఒకటి
తెలుగుదేశం పార్టీ ఆపరేషన్ చేస్తే ఇవాళ తెలుగుదేశం పార్టీ మిత్రపక్షంగా ఉండి బీజేపీ అడ్డుపడే అవకాశం ఉంటుందా అనేది ఒక క్వశ్చన్. తర్వాత బీజేపీ కూడా కావాలి కదా, ఆంధ్రప్రదేశ్ నుంచి లోక్సభ సభ్యులు ఉన్నారు తప్ప రాజ్యసభ సభ్యులు లేరు. రాజ్యసభలు ఇప్పుడు మెజారిటీ కొంత వచ్చింది కూడా, ఇప్పుడు మెజారిటీకి దగ్గరలో కూడా ఉన్నారు. ఫండమెంటల్ పాయింట్ ఏంటి, వైసీపీలో ఉన్న ఎంపీలు ఉండడానికి ఇష్టం లేదు వాళ్ళు, తెలుగుదేశం పార్టీ వాళ్ళను ఉంచడానికి ఇష్టం లేదు. బీజేపీ ఏం చేయగలుగుతుంది, లేదు మీరు రాకండి, మీరు జగన్తోనే ఉండండి, లేదు మీరు వాళ్ళని తీసుకోవద్దు, మీరు జగన్ ఏమనద్దు, జగన్ ముట్టుకోవద్దు, జగన్ బలహీన చేయవద్దు అని టీడీపీకి బీజేపీ చెప్పగలుగుతుందా? బీజేపీ తాను చేయగలిగిన ఫేవర్ జగన్కు చేస్తుంది తప్ప, జగన్ చేసేటువంటి చంద్రబాబు నాయుడు చేసేటువంటి డిస్ఫేవర్ని ఆపడం అనేది బీజేపీ పని కాదు కదా. చంద్రబాబు నాయుడు చేసే అటాక్ను బీజేపీ ఎందుకు ఆపుతుంది? సో బీజేపీ ఆ స్థాయికి ఇన్వాల్వ్ కాదు. బీజేపీ చేయగలిగింది ఏంటి, జగన్కు ఈ ఈడీ సిబిఐ కేసులు జగన్కు సీరియస్గా చుట్టుకోకుండా చేయగలుగుతుంది, లే అరెస్ట్ చేయకుండా ఆపగలుగుతుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఒత్తిడి ఉండదా? 2014 నుంచి 18 వరకు ఉంటుంది, ఇప్పుడు కూడా ఉంటుంది. కానీ మరి జగన్మోహన్ రెడ్డి పైన ఈడీ సిబిఐ ఒకవైపు కోర్టులు చెప్తున్నా, మీరు తొందరగా త్వరితగతిన ప్రజాప్రతినిధుల కేసులు తేల్చాలి అని సుప్రీంకోర్టు పదే పదే చెప్తున్నా కూడా ఏం జరగదు కదా. ఎందుకు జరగదంటే కారణం అదే. ఇప్పుడు అంతకుముందు ముఖ్యమంత్రిగా ఉన్నాడు అన్నారు, ముఖ్యమంత్రిగా ఉన్నా కేజ్రీవాల్ హేమంత్ సోరెన్ లోపలేదా? ఇప్పుడు ముఖ్యమంత్రి కూడా కాదు, కానీ ఇప్పటికి కూడా ఎందుకు ఏం చేయరు, ఏం చేయరు అనేది రాజకీయం. అయితే ఏ స్థాయి వరకు అడ్డుకుంటారు, తాము చేసే నష్టం జగన్కు బీజేపీ చేయదు, కానీ చంద్రబాబు నాయుడు చేసే నష్టాన్ని బీజేపీ ఎట్లా ఆపగలుగుతుంది? రైట్ సార్, ఇక 2029లో క్షేత్రస్థాయిలో బలపడడం ద్వారా మేము అధికారంలోకి వస్తాము అని చెప్పి భారతీయ జనతా పార్టీ నాయకులు ఎలక్షన్స్కి ముందు చెప్పారు సార్, తర్వాత కూడా మాట్లాడుతున్న పరిస్థితి. సో ఇప్పుడు ఈ ఆపరేషన్ ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలహీనపడితే, తద్వారా టీడీపీ బలపడితే బీజేపీకి ఒరిగేదేంటి? బీజేపీకి నష్టమే కదా. అంటే ఇప్పుడు ఈ వ్యవహారాన్ని ఆపగలిగే స్థితిలో కూడా బీజేపీ ఉన్నదా అనేది క్వశ్చన్ సార్. ఎందుకంటే జగన్ వ్యవహార సరళి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్వభావము అనేది ఇప్పుడు బీజేపీ ఆపినా ఆగే పరిస్థితి లేదు సార్. బీజేపీ ఆపడానికి బీజేపీకి అవసరం లేదు. మీరు అన్నట్లు జగన్ బాగా బలహీనపడితే టీడీపీకే లాభమా అనే గ్యారంటీ కూడా ఇవ్వలేం కదా. అపోజిషన్ ఫేస్లో కాంగ్రెస్ బలహీనపడితే తెలంగాణలో బీజేపీ రాలేదా? అయితే ఇక్కడ ఆ ప్రశ్న ఇప్పుడు ఎందుకు వస్తలేదంటే, ఇప్పుడు బీజేపీ టీడీపీ ఎన్డీఏలో కూటమిలో ఉంది కనుక, టీడీపీతో కలిసి ఉంది కనుక, టీడీపీలో కలిసి లేకపోతే ఈ చర్చ ఇది క్లియర్ తెలంగాణ కేసే. సో అందువల్ల కాంగ్రెస్ బలహీనపడితే అక్కడ బీజేపీ లాభమైంది, ఇక్కడ కూడా వైసీపీ బలహీనపడితే బీజేపీ లాభపడడానికి ప్రయత్నం చేసేది. ఎందుకంటే బెంగాల్లో వామపక్షాలు బలహీనపడితే బీజేపీ లాభపడ్డది, త్రిపురలో వామపక్షాలు బలహీనపడితే బీజేపీ లాభపడ్డది, తమిళనాడులో ఏడీఎంకే బలహీనపడితే బీజేపీకి 11% ఓట్లు వచ్చాయి. మీరు ఎక్కడన్నా దేశమంతటా కూడా ఒక పార్టీ బలహీనపడితే ఆ స్పేస్ బీజేపీ ఆక్రమించుకున్నది. సో ఇక్కడ కూడా బీజేపీ వ్యూహం అలాగే ఉండే. వాస్తవంగా బీజేపీ చివరి నిమిషం వరకు కూడా టీడీపీతో పొత్తుకు అంగీకరించకపోవటానికి కారణం అది. నాతో ఇచ్చిన ఇంటర్వ్యూలో జీవీఎల్ నరసింహారావు ఓపెన్గా చెప్పాడు, టీడీపీ వైసీపీ ఇద్దరు కొట్టుకుంటున్నారు, అందులో ఎవరో ఒకరు గెలుస్తారు, ఎవరు ఓడతారు, ఆ ఓడిన పార్టీ అదృశ్యమవుతుంది, ఆ స్పేస్ మేము ఆక్రమిస్తాం, మాకెందుకు ఇద్దరిని బలోపేతం చేసి ఆ ఇద్దరే ఫీల్డ్లో ఉండడం వల్ల మాకేమొస్తుంది అని ఓపెన్గా చెప్పాడు. అందువల్ల బీజేపీ నాయకత్వము, బీజేపీ వైఖరి వాస్తవానికి రెండు కూటములకు టీడీపీతో వైసీపీతో సంబంధం లేకుండా ఉండాలి. అందులో ఏదో ఒక పార్టీ ఓడిపోతుంది, ఆ ఓడిపోయిన పార్టీ దెబ్బతింటుంది, ఎందుకంటే ప్రత్యర్థి ఊరుకోడు కనుక చావు దెబ్బతీస్తాడు కనుక. ఇప్పుడు ఇలా టీడీపీ కనుక ఓడిపోయి ఉంటే జగన్ ఊరుకోనేవాడా? మామూలు అటాక్ ఉండేది కాదు. సో కానీ అందువల్ల ఆ స్పేస్ ఖాళీ అవుతుందని బీజేపీ అంచనా వేసింది. కానీ రెండు ఫ్యాక్టర్స్ బీజేపీ అంచనాకు సహకరించలేదు. ఒకటి, పవన్ కళ్యాణ్ సహకరించలేదు. పవన్ కళ్యాణ్ ఎట్టి పరిస్థితుల్లో వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదు, టీడీపీతో పొత్తు పెట్టుకోవడానికి నేను సిద్ధమే, బీజేపీ కలిసినా కలవకపోయినా అని చెప్పి ఆయన ఎన్డీఏలో ఉంటూనే టీడీపీతో పొత్తును అనౌన్స్ చేసేసాడు. సో అందువల్ల ఇక వారికి మరో ఆప్షన్ లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ లేకపోతే బీజేపీకి 1% ఓటింగ్ కూడా లేదు. అందువల్ల రేపు వైసీపీ టీడీపీ రెండు పార్టీలు కొట్లాడుకొని ఎవరోడి పైన ఆ బెనిఫిట్ బీజేపీకి రాదు. ఎందుకంటే బీజేపీ ఆ బెనిఫిట్ పొందే స్థితిలో కూడా లేదు. పవన్ కళ్యాణ్ కనుక బీజేపీతో ఉండి ఉంటే ఆ బెనిఫిట్ పొందే స్థితిలో ఉంటుంది కనుక బీజేపీగా మారేది. కానీ పవన్ కళ్యాణ్ అంగీకరించలేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్కు ప్రాపర్ అండర్స్టాండింగ్, కరెక్ట్గా అండర్స్టాండింగ్ చేసుకున్నాడు రాజకీయాలు.
ఇంకోటి ఏంటంటే ఎన్నికల దగ్గర పడుతున్న కొద్దీ సర్వేలకు కూడా అర్థమైంది బీజేపీకి, జగన్ ఘోరంగా ఓడిపోబోతున్నాడు, ఘోరంగా కాకపోతే కనీసం ఓడిపోబోతున్నాడు, జగన్ చంద్ర కూటమికి అనుకూలంగా ఉంది, అనుకూలంగా ఉన్న వారి వైపు ఉంటే మనకు కొన్ని ఎంపీ సీట్లు వస్తే ఎమ్మెల్యే సీట్లు వస్తే పదవి వస్తుంది, అందువల్ల తమంతట తాము జగన్ ఓడించడానికి బీజేపీ ఏమీ చేయలేదు. కానీ ఎలాగూ జగన్ ఓడిపోతున్నాడు, ఆ జగన్ ఓడిపోతున్న పరిణామం నుంచి తాము లాభపడాలి కదా అనే వైఖరి బీజేపీ తీసుకుంది. అందువల్ల మనం మద్దతు ఇచ్చినా ఇవ్వకపోయినా చంద్రబాబు నాయుడు గెలవబోతున్నాడు, అలాంటప్పుడు ఆ గెలుపులో వాటా పొందడం మంచిది కదా అని బీజేపీ తన వ్యూహం మార్చుకున్నది. అంటే పవన్ కళ్యాణ్ సహకరించకపోవడం ఒక కారణమైతే, రాజకీయ పరిస్థితులు జగన్ ఓటమి వైపుగా కనబడుతున్నాయి కనుక, ఆ రాజకీయ పరిణామాల నుంచి బీజేపీ లాభపడదలుచుకుంది కనుక కూటమిలో చేరింది. అందువల్ల ఇప్పటికైనా బీజేపీ అంచనా ఈ రెండు పార్టీలలో ఏదో ఒక పార్టీ దెబ్బతింటే ఆ స్పేస్ ఆక్రమించాలన్నదే బీజేపీ రాజకీయ వ్యూహం. ఇప్పుడు ఆ రాజకీయ వ్యూహంలో భాగమే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలహీనపడితే ఆ స్పేస్ ఇవాళ కాకపోతే రేపైనా ఇప్పటికిప్పుడు సాధ్యం కాకపోవచ్చు, కూటమిలో భాగంగానే ఉన్నారు. నిజంగానే కూటమి పట్ల వ్యతిరేకత పెరిగిన రోజు బీజేపీ ఏం చేస్తుందో అప్పుడు మాట్లాడుకుందాం.